అమ్మ నాన్నను బాగా చూసుకున్నోనికి దేవుడు బాగా చూసుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు కానీ, మన కేసీఆర్, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన 75 ఇయర్స్ ఏజ్ అండి. ఇది ఎలా మాట్లాడగలరు? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటారా సార్? జనాలను చూసిన తర్వాత 72 కాదు, 92 ఏళ్ళ వారు కూడా మాట వస్తారు. వీళ్ళు ఏమంటారంటే 75 ఏళ్ళు పెద్ద పెద్ద ముసలుడు అన్న టైప్ లో మాట్లాడారు, కానీ ఆ ఎండలో నిలబడడానికే కష్టమేదండి. అటువంటి రోజుకు 3-4 ప్రసంగాలు కూడా చేశారన్నమాట. ప్రజల యొక్క నాడి పట్టుకొని దానికి సంబంధించింది చెప్పగలిగినప్పుడు ప్రజలు వింటారు. నాకు వచ్చింది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారండి, ఒక సినిమా డైలాగు ఆయనలో నేను నేర్చుకున్నాను అన్నమాట. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు. సో ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండ్ ఒక కసి ఉన్న మనిషి. అలాంటి వాళ్ళు లీడర్స్గా రావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా నేను చూసానండి స్పీచ్ ఆయన వస్తారంటే పరుగులు పరుగులు అండి. అది వర్కింగ్ చెప్పాలంటే కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని అవి మొత్తం బిల్డింగ్స్ కొలాప్స్ చేస్తున్నారు, కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఓ తిట్లు అన్నమాట రేవంత్ రెడ్డి గారు. నేను అందరూ తెలంగాణ తెచ్చాడు, నువ్వే తెచ్చావు కడుపు కొట్టి. ఒకరి ఒకటి ప్రాబ్లం అయితే అందరు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరి రక్షణ గురించి కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు 9-10 అంటే 9 తరతోళ్ళు 7 తరతోళ్ళు అంటే అత్యాచారాలు చేశారని చెప్తున్నారండి. అటువంటి వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ తీసుకోవడం జాగ్రత్తలు ఏంటంటారు? 70% పేరెంట్స్ తప్పు, మళ్ళీ 30% టీచర్స్. పోనీ ఫోను, మీ అబ్బాయి ఫోను, మీ అమ్మాయి ఫోను, కనీసం అన్లాకింగ్ మీకు తెలుసా? అంటే మీ అబ్బాయి ఏం చేస్తుండో మీకు తెలియదు కదా. కాబట్టి ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? చినిగిపోయిన పాయింట్లు బిచ్చపోలలాగా ఓకే వేసుకొని జుట్లు కూడా మధ్యలో తీసుకుని సైడ్ కట్ అలా వేసుకొని అన్ని తిరుగుతూ ఉన్న వాళ్ళు కనిపించారు. మూఢ నమ్మకాలు కొంతమంది ఉన్నారు ఈ మధ్యలో, దొరికిపోయారు చూడండి, వాళ్ళు భార్య విడిపోతుంది, భర్త విడిపోతుంది. వేణుస్వామి అండి, ఆడో వేస్ట్ ఫీల్. ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండి సంసారం చూసుకునేవారు. ఇద్దరు మధ్యలో కాపురం చిచ్చి పెట్టడానికి కారణం 3rd పర్సన్ చూసిన పని చేయ, ఒక దగ్గర పని చేయకో. ఎంప్లాయీ అంటే నా దృష్టిలో బానిస, ఎంప్లాయీ అంటే ఒక పెద్ద నీ మైండ్ అంతా గ్రాబ్ చేసి పడేశారు. అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, నా మనసులో ఏముందో మీరు అది చెప్పే. ఏ ఈజ్ ఎ పాసిబుల్, ఏ నుంచి పాసిబుల్? ఆల్రెడీ అమెరికాలో ఇన్వెన్షన్స్ అయినాయి దాని మీద. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీతో ఇంట్రో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంపాక్ట్ ఇండియా ఉంది, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కూడా స్టార్ట్ చేశారు. మొన్న ఎలక్షన్ జరిగింది సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఇక్కడ ఎంపీ ఎలక్షన్ తెలంగాణలో జరిగినాయి. ప్రజలందరూ కూడా డౌట్లు ఏంటంటే మోటివేషనల్ స్పీకర్గా మీరు చెప్తే బాగుంటుంది అనిపించింది. రేవంత్ రెడ్డి గారు కానీ, మన కేసీఆర్, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన 75 ఇయర్స్ ఏజ్ అండి. ఇది అసలు వాళ్ళు మాట్లాడి ఏంటి అంత మండు వేసవి అంటారు, బాగా సమ్మరు, ఎలా మాట్లాడగలరు? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటారు సార్? అంటే ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, అక్కడ మోడీ గారు అప్పుడు మోడీ గారు కానీ ఏదైనా సరే మాట ఏ మంత్రము, మాటనే మంత్రం, మాటనుతోని అంటే పదాలతో ప్రపంచం, వర్డ్ తో వరల్డ్. సో జనాలను చూసిన తర్వాత 72 కాదు, 92 ఏళ్ళ వారు కూడా మాట వస్తుంది. వాళ్ళు వినడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు చెప్పడానికి ఆసక్తి వస్తుంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగారు కాబట్టి ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సీజన్డ్ పొలిటీషియన్. ఈ నో వాట్ టు టాక్, హౌ టు టాక్, వెన్ టు టాక్, ఏ టైంలో డెలివరీ చేయాలో మనకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఆ సమయానుకూలంగా సందర్భానుసారంగా వాళ్ళు మాట్లాడే ఆయనకు ఒక మంచి విజ్ఞత, మంచి నైపుణ్యం ఉంది కాబట్టి ప్రజలు ఆకట్టుకోగలిగారు. అండ్ నీడ్ కూడా అలా ఉంది, ప్రజలు కూడా వినడానికి వచ్చారు కాబట్టి వచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మోడీ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మన ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు ప్రజల యొక్క నాడి పట్టుకొని దానికి సంబంధించింది చెప్పగలిగినప్పుడు ప్రజలు వింటారు. నాకు వచ్చింది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. 1, నాకు వచ్చింది కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. 2, నా భాష కాదు వాళ్ళ భాష,
మూడోది నాయాస కాదు వాళ్ళ యాస. వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ యాసలో మాట్లాడితేనే ఆ యాక్సెంట్ మాట్లాడుతుంది. యాస కానీ గోస కానీ మనం వెళ్ళి ఇప్పుడు పక్క అమలాపురంలో వెళ్ళి అది గట్టెట్లా పోతే గిట్ల ఇట్లతో అంటే ఎవరినారు, నిజామాబాద్కి వచ్చి అదేంటండి ఇదేంటండి ఇక్కడ వినరు. సో వాళ్ళ యాస ప్రకారం మాట్లాడుతుంటే కనెక్టివిటీ అది. ఆ యాసనే కదండి మోస్ట్ ఇంపార్టెంట్, అది తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు. ఇంగ్లీష్లో అయితే ఏరియాకు యాస మారుతూ ఉంటుంది. ఓకే తెలుగులో చూడండి, మనము శ్రీకాకుళం యాస ఒకటి, గోదావరి జిల్లా ఒకటి, కృష్ణా గుంటూరు ఒకటి, ఇంతవరకు హైదరాబాద్ తెలంగాణ ఖమ్మం వేరు, ఖమ్మం వేరు వాళ్ళు, హైదరాబాద్ వేరు, నిజామాబాద్ వేరు, కర్మారు వేరు, ఆదిలాబాద్ ఇంకా టోటల్ వేరు. అట్లా ఒక ప్రతి 350-400 కిలోమీటర్లకు యాస మారుతూ ఉంటుంది. ఆ యాసను పట్టుకున్నవాడు ప్రజలను పట్టుకోగలడు. వీళ్ళు వీళ్ళందరూ కూడా కింగ్స్ అండి. వీళ్ళందరూ వీళ్ళు ఏమంటారంటే 75 పెద్ద పెద్ద ముసలుడు అన్న టైప్ లో మాట్లాడారు, కానీ ఆ ఎండలో నిలబడడానికే కష్టమేదండి. అటు రోజుకు 3-4 ప్రసంగాలు కూడా చేశారు అన్నమాట. ఏ చెప్పండి, జనం కనిపిస్తే అది అది ప్రజల అభిమానంతో వచ్చినప్పుడు అక్కడ ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే మాట్లాడగలరు. అది మాట్లాడడానికి లోపల నుంచి ఇన్నర్ మోటివేషన్ వస్తుంది. ఇన్నర్ మోటివేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ కదా. పవర్ఫుల్ అండి. ఇంకా ఆటోమేటిక్గా ఓపిక వచ్చేస్తుంది. ఓపిక వచ్చేస్తుంది, దాంతో మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని దీంట్లో మనకు సమయస్ఫూర్తి చూసుకొని మనం దాని దగ్గర కొద్ది అలవాట్లు పెంచుకొని వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ, వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ చేతుల కదలిక కళ్ళ కదలిక బాడీ లాంగ్వేజ్ చెప్తూ మాట్లాడితే. ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా నేను చూసాను స్పీచ్, ఆయన వస్తారంటే పరుగులు పరుగులు అండి. అది హీఈస్ ఎ గ్రేట్ కనెక్టర్ టు ది పీపుల్. కరెక్ట్ గా కనెక్ట్ చేస్తాడు, ఎక్కడేం కావాలో కనెక్ట్ చేస్తాడు. అక్కడ కేసీఆర్ ఇలాగే, రేవంత్ రెడ్డి అలాగే. వర్కింగ్ చెప్పాలంటే కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తారు. ఆ కనెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంతో చదువుకుంటారు, ఎంతో తెలుసుకుంటారు, ఎంతో వింటారు. ఆ సబ్జెక్ట్ మాట్లాడే ముందు దానికి కులంకుషంగా మొత్తం నేర్చుకొని వస్తారు కాబట్టి ఆకట్టుకుంటారు. అంతేగాని ఏదో రోడ్కి వచ్చింది మాట్లాడితే 2-3 సార్లు మాట్లాడచ్చు, 5వ సారి ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రజెంటేషన్. ఆ ప్రిపరేషన్ చేసుకొని వస్తారు వీళ్ళు. అందుకని వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఎంత బాగుంటే, ప్రిపరేషన్ ఎంత బాగుంటే ప్రజెంటేషన్ ఎంత బాగుంటుంది. దాని తగ్గట్టు టెక్నిక్స్, స్పీకింగ్ టెక్నిక్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్కడ నవ్వించాలి, ఎక్కడ క్లాప్స్, ఈ డైలాగ్ కొడితే క్లాప్స్ కొడతారు, దాన్ని హ్యూమర్ అంటారు. అసలు హ్యూమర్ వాడాలి. హ్యూమర్ ఇస్ ఏ గ్లామర్ ఇన్ స్పీచ్ అండి దుర్గాప్రసాద్ గారు. హ్యూమర్ ఇస్ ఏ గ్లామర్ ఇన్ స్పీచ్. సీరియస్ గా ఇట్లా మాట్లాడుతున్నారు, చాలా కంటెంట్ ఉంది దగ్గర, చాలా కంటెంట్ ఉంది. ఇలా ఇలా మాట్లాడుతున్నారు, 2 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి అలా నవ్వుతూ నవ్విస్తూ చెప్పడం చాలా గొప్ప. కాబట్టి అవసరమైతే నవరసాలు పలికించగలగాలి మొహంలో. ఆ నవరసాలు పలికించే స్తోమత వీళ్ళందరి లోపల ఉంది. కాబట్టి అందుకోసం వీళ్ళు సీజన్డ్ పొలిటీషియన్స్, సీజన్డ్ స్పీకర్స్, పవర్ఫుల్ ఒరేటర్స్. ఈ కేసీఆర్ గారి చిన్న చిన్న పెట్టకథలు చెప్తుంటారు ఆయన, ఎవరు ఎవరు పెట్టి ఆ సభికులో వాళ్ళు ఎవరు పట్టుకుని ఆ ఏదో మాట్లాడతారు. ఓ గొల్లు నవ్వు అనమాట. అవును, అదే చెప్పాను కదా, హ్యూమర్ ఉండాలి. హ్యూమర్ ఎలా ఉండాలి? సమయానుకూలంగా ఉండాలి. ఆ సమయ సందర్భం లేకుండా అసందర్భ ప్రేలాపన చేస్తే ఉన్నది పోతుంది. కాబట్టి కనెక్టివిటీ చేస్తూ హర్ట్ కాకుండా, ఎదుటి వాళ్ళు హర్ట్ కాకుండా నవ్వుతూ నవ్విస్తే ఎంత తిట్టినా పడతాడు, ఎన్నే పడతాడు. చాలా ఇండైరెక్ట్ గా అంటే టెక్నిక్స్ ఉండుంటాయేమో. అంటే మనం అంటే ఇప్పుడు మీరు మోటివేషన్ స్పీకర్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యారా అన్నట్టు అంటే మనకు తెలియదు. మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా ఏ ట్రైనర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదండి. సిద్ధంగా ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై అద్భుతంగా నేర్చుకున్నారు వాళ్ళు. అంతే, దెబ్బలు తిన్నారు కాబట్టి నేర్చుకున్నారు. అంటే నేను చంద్రబాబు నాయుడు మీరు వాయిస్ మాడ్యూల్స్ అన్నారు కదా, అలా మాట్లాడి చివరికి జరిగింది అని ఇలా అంటున్నాడు. అది దాంట్లో ఒక రెస్ట్ తీసుకుంటున్నారు ఉండాలండి. ఏ స్పీకర్కైనా మాడ్యులేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మాడ్యులేషన్ లేకుండా అలా వెళ్తుంటుంది అనుకుంటున్నాను. పెంచాలి, తగ్గించాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు అనుకోండి, యాక్షన్ కూడా చేసాడు ఆయన. ఇలా మధ్య మధ్యలో మీరు మరి చూసే ఉంటారు. అలాంటి మనిషి పుట్టలేదు, పుట్టడు, చాలా గొప్పవాడు. ఇంటర్వ్యూ చూసారు సార్? అప్పుడు చేతిన రథం మీద చూసాను. మేము కూడా ఓ 20 ఇయర్స్ ఉండొచ్చు. వెళ్ళి తిరిగాను ఆయనతో పాట. అంతే, అంత అభిమానం ఉండేదండి. ఎందుకంటే ఆయన డ్రైవర్ లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ చేశాను అన్నమాట అండి. మొత్తం ఆయన చాలా విషయాలు చెప్పాడు, 15 ఇయర్స్ విషయాలు చెప్పాడు. 2 అవర్స్ మొత్తం 5 అవర్స్ కంటెంట్ లాగా వచ్చింది. దాంట్లో టెక్నిక్ ఉందంటారు సార్? ఏమన్నా ఇలా మాట్లాడడం, అలాగా యాక్షన్ కొద్దిగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇలా యాక్షన్ కూడా చేశాడు అనుకున్నాను నేను. అది కూడా అనుకోండి, కాకుంటే అది సినిమా డైలాగులు 2 రోజులు నడుస్తుంది, 3 రోజులు నడుస్తుంది, ఎప్పుడు నడవే కదా. కాబట్టి ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజలతో ఉన్నారు, ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళకు
అనుబంధంగా అనుకూలంగా మాట్లాడే కాబట్టి 9 నెలలు 9 నెలలే రికార్డ్ బ్రేక్ రాజ్యాధికారం. ఇంకా సార్ ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు సార్? ప్రస్తుతం యువత మీరు చాలా జనరేషన్ చూసుంటారు. అవును, టీవీలు రాకముందు అంటే టీవీలు వచ్చిన తర్వాత, సెల్ రాకముందు, సెల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి, మరి అంటే సాంకేతికంగా మనం పెరిగిపోతున్నాయి, దీన్ని బట్టి అసలు ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? యూత్ చాలా బెటర్ ఉందండి, యూత్ చాలా క్లారిటీతో ఉన్నారు. యూత్కి ఏం తెలుసో ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్, యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. బట్ యూత్ను కనుక వాడుకుంటే మన దేశము ప్రపంచంలో ఆల్రెడీ 1కి వస్తుంది, 1 అవుతుంది. ఓకే, కానీ యూత్కి ఏం కావాలో ప్రభుత్వాలకు తెలుసుకొని నడిస్తే అద్భుతంగా ఉంటుంది, తెలుసుకుంటున్నారు. ఎందుకోసం అంటే యూత్తో పెట్టుకుని ఏ ప్రభుత్వము, ఏ ప్రజలు, ఏ రాజకీయ నాయకులు బతకలేదు. కాబట్టి యూత్కు అనుకూలంగా నడుస్తూ ఉంటారు. యూత్ ఆర్ గోల్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70% యూత్. ఇంకో 30% వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఏం ఐడియా లేదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, అమ్మ నాన్న కూడా తెలియదు. దాంతో ఏమవుతుందంటే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని తగ్గట్టు ఫ్రీ బీస్, ఏవైతే ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు రావడం వల్ల, అన్ని ఫ్రీగా రావడం వల్ల ఇది ఇంతే కదా లైఫ్ అనుకుంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు మారుతున్నారు, ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళు మారుతున్నారు. మేము ఒకసారి సిద్దిపేట ఏరియాలో కొద్దిగా ఇంటీరియర్కి వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీతో నేను కొన్ని రోజులు తిరిగి పని, అంటే పొలిటికల్లో చేరలేదు, వాళ్ళు నన్ను ఒక పరిశీలకునిగా పంపిస్తే అక్కడ ఊర్లలో ఎన్ని చూశాను, ప్రతి ఊర్లో చెట్టు కింద ఆ సగం నెక్కర్లు, ఓకే 3/4 నెక్కర్లు, చినిగిపోయిన పాయింట్లు బిచ్చపోలలాగా ఓకే వేసుకొని, జుట్లు అలా వేసుకొని అన్ని తిరుగుతూ ఉన్న వాళ్ళు కనిపించారు. అదే ఊర్లో నుంచి హైదరాబాద్ లో రాణించిన వాళ్ళు కనిపించారు. అదే ఊర్లోని, అదే ఊర్లో ఖాళీగా ఉండకుండా చిన్న పోల్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, ఆ ఏదో మన పశువులు కొని దాన్ని కాపాడే వాళ్ళు, అదే రకంగా మనం పాల వ్యాపారం చేసేవాళ్ళు, ఇన్ని రకాలు కూడా కనిపించారు. కొంతమంది కూరగాయలు అండి, కూరగాయలు ఊర్లో కూరగాయలు పంపించి ఫ్లవర్స్ అంటే పూల తోటలు పండించి సిటీకి పంపిస్తే సంపాదించే వాళ్ళు కనిపించారు, వేసే వాళ్ళు కనిపించారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ ఒక రకం కాదు, యూత్ ఆర్ టార్గెట్ ఓరియంటెడ్. యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు, కాబట్టి యూత్కి మనం ఏం కావాలో అందించగలగాలి. ఇది సెల్ ఫోన్కి ముందు సెల్ ఫోన్ తర్వాత, టీవీకి ముందు టీవీ తర్వాత. టీవీ అనేది చూడడం ఆల్మోస్ట్ మానేశారండి. పేపర్ చదవడం అయితే ఎప్పుడో మర్చిపోయారు, బుక్స్ చదవడం అసలు లేదు, మర్చిపోయారు. ఎందుకంటే నేను బుక్స్ రాసేవాడిని, రాయడం మానేశాను. ఎందుకు మానేశాను? చదవట్లేదు కాబట్టి, కొనట్లేదు కాబట్టి, అది మిగిలిపోతున్నాయి. అందుకంటే నేను కూడా యూట్యూబ్కి వచ్చేసాను, నేను కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాను, నేను కూడా ఫేస్బుక్ వచ్చేసాను, నేను కూడా వాళ్ళకి కావాల్సింది వచ్చేసాను. కాబట్టి నేను రంగంలో ఉన్నాను, నాతో పాటు వ్యక్తిత్వ వికాస రంగంలో ఎంతో మంది ఉన్నా కొంతమంది కొట్టుకుపోయారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అలా బుక్స్ లోపలే ఉన్నారు, దే హావ్ నాట్ అప్డేటెడ్, అప్డేట్ అయిపోయారు. అప్డేట్ కాకుండా అవుట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మనం వెళ్ళాలి. ఇప్పుడు నా వీడియోలు ఎందుకు పాపులర్ అంటే, వాళ్ళకు కావాల్సింది, మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ప్రకారము, వాళ్ళ యాసలో, వాళ్ళ భాషలో, వాళ్ళకు కావాల్సింది నవ్వుతూ నవ్విస్తూ. ఇలా చూడండి, నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళకి ఏం కావాలో ఇస్తుంటాను అంటే, అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారండి. ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎంప్లాయీగా ఉన్నావు, ఎంత వస్తుంది నీకు శాలరీ? 20,000 వస్తుందా? 30,000 వస్తుందా? 40,000 వస్తుందా? 50,000 వస్తుందా? 50,000 నీ పెద్ద శాలరీ అనుకుందాం, నీ బతుకు ఇంతేనా అంటాను నేను. 50,000 x 12 అంటే 6 లక్షలు. 6 లక్షలు నెట్ వచ్చింది అనుకోండి, ఒక 30 ఏళ్ళు పని చేస్తే 1,80,000. అంటే నీ లైఫ్ మొత్తం 1,80,000. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదే, మళ్ళీ నీ బతికింతేనా? అది ఆ రకంగా యుద్ధం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి సార్ అంట, నీకు తోచిన పని చేయి, పని చేయి, ఒక దగ్గర పని చేయకో. ఎంప్లాయీ అంటే నా దృష్టిలో బానిస, ఎంప్లాయీ అంటే ఒక పెద్ద నీ మైండ్ అంతా గ్రాబ్ చేసి పడేశారు. 400 బ్రిటిష్ వాడు, అంతకుముందు మొఘల్స్ పాలించి వాళ్ళని బానిసలుగా మార్చేశారు. జాబు 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 జాబు, జాబు ఇచ్చే విధంగా తయారయ్యమని యూత్ చెప్తా ఉంటాం. ఇట్ ఈజ్ ఈజీ అండి, అనుకుంటే చేయొచ్చు. కాకుండా ఏంటంటే, ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు జాబ్ బిజినెస్ చేస్తా అంటే, గేర్ చేస్తా అంటే ఒప్పుకోరు. జాబ్ చేయరా, నువ్వు చదువుకున్నావు జాబ్ చేయరా, చదువుకున్నావు జాబ్ చేయరా, జాబ్ చేయకుంటే పిల్లనేరు. అవునండి, ఈ రోజుల్లో అది కూడా చూస్తాను. అది ఒకటే అండి, ఎవడు అమ్మాయి అని అడు, నీకు ఉద్యోగం లేదా అంటారు. అరే, ఉద్యోగం అనేది కూలివాడు అండి, జీతగాడు అండి, ఎంప్లాయీ అండి, ఉద్యోగం అండి. మంచి భాషలో ఉద్యోగాలు ఇచ్చేవాడుగా తయారవ్వాలి,
అలా కావాలంటే ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్, పేరెంట్స్ మారాలి, ఫస్ట్ పేరెంట్స్. పెద్ద రెండో మారాల్సింది టీచర్స్, ఎంకరేజ్, ఎంకరేజ్మెంట్. మూడోది మారాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేస్తే తెలుసా, వీళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు, వాళ్ళకి ఉచిత పథకాలు అవి ఇస్తారు. సార్ మాకు ఉపాధి కావాలో ఉపాధి ఇస్తారు. ఓకే, ప్రభుత్వం నడిపించేది ఎవరు, పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ అంటే ఎవరు, వాళ్ళు మళ్ళీ పార్టీలో వచ్చే వాళ్ళు, ఓట్లు కావాల్సి, ఓట్లు ఎవరు కావాలి, ప్రజలు కోరుకునే వాళ్ళు. కాబట్టి నేను పొలిటీషియన్స్ కూడా తప్పట్టను, తప్పెవరు పడతాను, ప్రజలది. ఆ ప్రజలు అంటే ఎవరు, తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కదా, తల్లిదండ్రుల పిల్లల్ని నీ కాళ్ళపైన నువ్వు నిలబడే విధంగా చెయ్యి, అప్పుడు ఎంత బాగుంటుంది. ధైర్యంగా పెంచు, భయంతో పెంచకు. నాలుగు విషయాలు, నాలుగు దెబ్బలు తిన్నా సరే, నువ్వు ఒక దెబ్బ కొట్టినా సరే ప్రిపేర్గా. నిన్ను అవమానాలు అన్నప్పుడు దాన్ని అంగీకరించు అని చిన్నప్పుడు చదివిపిస్తే ఆత్మహత్యలు ఎందుకు అవుతాయండి. ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని ఘోరాలు, ఇవన్నీ కావడానికి కారణం ఏంటంటే ప్రాపర్ పేరెంటింగ్ లేదు. ప్రాపర్ పేరెంటింగ్ లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు మన చేతుల నుంచి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. కారణం ఏంది, 2019 వరకు కొద్దిగా విన్నారు, ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ వచ్చిందో మనమే ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టాం. నానా చదువుకోరా అంటే వాడు చదివేంటో కానీ అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా. ఓకే, దాన్ని మనము అడ్డుకునేది, ఆపగలిగేది మళ్ళీ పేరెంట్స్ మాత్రమే. పేరెంట్స్ మాత్రమే, ఇంకెవ్వరు కాదండి. 70% తప్ప పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ ఫోన్ ఇప్పించేది ఎవరు, పేరెంట్సే. అందులో స్మార్ట్ ఫోన్ ఇప్పించేది ఎవరు, పేరెంట్సే. దాన్ని డాటా వేసేది ఎవరు, పేరెంట్సే. ఇంట్లో వైఫై పెట్టేది ఎవరు, పేరెంట్సే. తండ్రి కన్నా కొడుకు ఫోన్ చాలా అప్డేట్ ఉంటుంది, ఎందుకు అంత ఇప్పించాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఒకవేళ ఫోన్ ఇప్పించారనుకోండి, దాంట్లో ఎన్ని లాక్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోరు. పోనీ ఫోను, మీ అబ్బాయి ఫోను, మీ అమ్మాయి ఫోను, కనీసం అన్లాకింగ్ మీకు తెలుసా, అంటే మీ అబ్బాయి ఏం చేస్తుండో మీకు తెలియదు కదా. కాబట్టి ఈ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు చాలా వరకు, యూత్ కొంతమంది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారు, కొంతమంది రైట్ ట్రాక్ అయిపోయారు. రైట్ ట్రాక్లో వెళ్ళిపోయిన వాళ్ళు మీరు చెప్పిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఫ్యూచర్లో దుర్గాప్రసాద్ గారు మీరేం ఆలోచిస్తున్నారో కూడా కనిపెట్టేది ఏఐ చెప్పగలరు. అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, నా మనసులో ఏముందో మీరు అది చెప్పే. ఏఐ ఈజ్ ఎ పాసిబుల్, ఏఐ నుంచి పాసిబుల్. ఆల్రెడీ అమెరికాలో ఇన్వెన్షన్స్ అయినాయి, దాని మీద టెస్ట్లు జరిగాయి, మనము యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఫ్యూచర్లో మనము ఏమైతే మనకే తెలియదు, యుద్ధాలు జరగబోతున్నాయి ఏఐతోనే. ఓకే, మంచి జరగబోతుంది ఏఐతోనే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదో జరగబోతుందని కాదు, ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలి. నేను 62 ఏళ్ళ వయసు అండి, నేను 3 నెలలు అయ్యానండి ఏఐ మీద నేను పట్టు సాధించడం మొదలుపెట్టి. 3 మంత్స్ నుంచి ఎవ్రీడే 9 PM ఆఫ్టర్ 9 తర్వాత 1 1½ అవర్ నేను మళ్ళీ ఇదే యూట్యూబ్ వాడుకొని, ఇదే వెబ్సైట్లు వాడుకొని, దాని వీడియోలు చూస్తూ నేను నేర్చుకుంటాను. ప్రజెంట్లీ నేను ఏఐ ద్వారా వీడియోలు తయారు చేయగలను, ఏఐ ద్వారా పాటలు రాయగలను, ఏఐ ద్వారా పాటలు పాటించగలను, ఏఐ ద్వారా మ్యూజిక్ కూడా కొట్టించగలను. ఓకే, ఇప్పుడు మీరు 4 వర్డ్స్ ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ లేదు కానీ నేను 4 వర్డ్స్ పాట రాసేస్తాను. నేను నాకు తెలియం లేదు, అది పాట రాసి పాటను పాడమంటే అదే పాట పడుతుంది. పాట పాడడం కాదు, మ్యూజిక్ కూడా తీస్తుంది. మ్యూజిక్ చేస్తే వీడియో కూడా చేసేస్తుంది. ఫ్యూచర్లో మ్యూజిక్ తగ్గలేదు, యాంకర్లు వచ్చేసారు ఆల్రెడీ. మనం 4-6 క్వశ్చన్లు చేసామనుకోండి, బ్యూటిఫుల్ గా ఒక యాంకర్ మనం ముందు కూర్చుంటారు, మనం మాట్లాడుతూ ఉంటారు. అంటే వర్చువల్ గా మనకేం కనపడరు, అలా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి దాంతో ఏఐ మీద పట్టు సాధించండి. దానికోసం టెక్నికల్గా యూత్ టెక్నికల్ నేర్చుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇదే మొబైల్ నిన్ను వాడుకుంటుంది, మొబైల్ నిన్ను వాడుకో, మొబైల్ నిన్ను వాడుకుంటుంది, మొబైల్ నువ్వు వాడుకో, అది నీ మైండ్ నువ్వు వాడుకో, లేకుంటే నీ మైండ్ నిన్ను వాడుకుంటుంది. ఓకే, నీ మైండ్ నువ్వు వాడుకోకూడదు, ఇంకో మైండ్ నువ్వు వాడుకుంటాడు. మన మాట మనం వాడుకోవాలి, మన మాట మనం వాడుకుంటే మాట నువ్వు మనం వాడుకుంటాడు. నన్ను నేను వాడుకోవాలి, లేకుంటే నన్ను కూడా వాడుకుంటాడు. దాని అర్థమైంది, వీ నీడ్ టు యూజ్ ఈ భగవంతుడు. ఇంత అద్భుతమైన శరీరం, ఇంత అద్భుతమైన అన్ని ఇచ్చాడు కదా, కొన్ని కోట్లాది రూపాయల వర్త్, కోట్లు. చిన్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోట్లు ఇస్తున్నారట. ఓకే, మన అటువంటిప్పుడు ఇన్ని 100,00,000 కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉంటే నీ లైఫ్ మొత్తం 60,00,000 కాదు కదా. అంటే యువర్ రాంగ్ ట్రాక్లో ఉన్నారు, రైట్ ట్రాక్లో రావాలంటే రికగ్నైజ్ చేసుకుని వెళ్తే ముందుకెళ్తే యూత్ బాగుంటుందండి. యూత్ను తప్పు పట్టండి, యూత్ ఆర్ ఇన్ రైట్ ట్రాక్. వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు, అందుకోసం మేము ఆ ఇంపాక్ట్ ప్రోగ్రామ్కు 1000,000 మంది ఎందుకు వస్తారండి, 1000,000 మంది వస్తారు. అది కూడా రోజు మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు క్లాసులు చెప్తాం. క్లాస్ ఉండేది, ఇది హరికథ కాదు, బుర్రకథ కాదు, సినిమా కాదు. సినిమా 3 గంటలకే ఒక బ్రేక్ ఉంటుంది, మేము వితౌట్ బ్రేక్ చెప్తుంటాం, నో బ్రేక్, 9 to 9. బయట భోజనం పెడతా తినేసిరా అంటే కానీ మేము భోజనం కూడా బ్రేక్ ఇవ్వము. ఎందుకు వస్తున్నారు ఇంతమంది, కాబట్టి వాళ్ళకి ఏదో దొరుకుతుంది కాబట్టి వస్తున్నారు. కాబట్టి
మనం అనుకుంటే చేయొచ్చు అండి. యూత్ ఆర్ బెస్ట్. అయితే కొద్దిగా చెడు మార్గం అంటే ఇప్పుడు డ్రగ్స్ అని కొద్దిగా డ్రగ్స్ ఒకటి వచ్చినాయండి. అవునండి. డ్రగ్స్ కానీ మద్యం కానీ కొద్దిగా బానిసలైనట్టుగా అనిపిస్తుంది. మద్యం వేరు, డ్రగ్స్ వేరు అండి. మద్యం ఈజ్ లీగల్లీ అలౌడ్ బై గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ లీగల్గా అలౌ చేసేది కాబట్టి మద్యం నువ్వు తాగు, నిన్ను మద్యం తాగొద్దు. ఓకే ఓకే ఓకే. మద్యం ఈయన తాగొచ్చు కానీ మద్యం ఈతం తాగకూడదు. మద్యం ఏమంటారు మా తెలంగాణలో? మందు అంటారు. మందు, మందులు మందులాగా తాగాలి. అది కాఫ్ వచ్చింది అనుకోండి, వేసేది మందు అంతే. దాన్ని మందు అంటే డాక్టర్ కూడా చెప్పారు, 20 ml 15 ml 30 ml తాగొచ్చు అని. 30 ml అండి, 30 ml ఏమని చూద్దాం. కొన్ని వీడియోలో విన్నా నేను. ఓకే, కాబట్టి అదే అని మనం తాగితే, నేను తాగమని చెప్పట్లేదు, దానికి బానిస కావద్దు. అది బానిస కావద్దు. ఇక డ్రగ్స్ అన్నారా, జీవితమే నాశనం. నాశనం, జీవితం నాశనము. నీ కంట్రోల్ నీకు ఉండదు, నీ మైండ్ కంట్రోల్ ఉండదు, నీ బాడీ కంట్రోల్ ఉండదు. మద్యం తాగమని చెప్పట్లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాన్ చేస్తే నువ్వు బ్యాన్ చేయి. ఓకే, యూ ఎంజాయ్ బట్ లెట్ దట్ నాట్ షుడ్ బి ఎంజాయ్ యూ. ఓకే, నా మాట విని ఎంకరేజ్ చేసి మొదలు పెట్టద్దు. ఓకే, కాబట్టి లేకపోయినా పర్వాలేదు, అదే చేసి అవసరం లేదు. అవసరం లేదు అంటే అది లీగల్ అలౌడ్ ఉంది కదా, అది లీగల్ అలౌడ్ ఉంది కదా. సో మద్యము డ్రగ్స్ కలిపారు కాబట్టి చెప్తున్నా, మద్యం వేరు, డ్రగ్స్ వేరు. ఓకే, డ్రగ్స్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురిశిక్ష విధించాల్సిందే డ్రగ్స్ అమ్మిన వాడికి. గురిశిక్ష, గురిశిక్షనే స్టేట్ అనే. ఎందుకోసం అంటే ఎన్నో కాపురాలు కోల్పోతున్నాయి, ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోతే వాళ్ళ ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా మొత్తం ఆరిపోతుంది. వాడి బాడీ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ శరీరం ఖరాబ్ అయిపోతుంది, పిచ్చోలు అయిపోతున్నారు. తద్వారా ఆ మందు కోసము, ఆ డ్రగ్స్ కోసము ఎంతోమందిని పీడిస్తున్నారు. అమ్మాయిలు అయితే ఇంకా రకరకాలు చేస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ అనే దానికి నేను 100% వ్యతిరేకం. యూత్, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇస్తున్న యూత్, దయచేసి డ్రగ్స్ను బారిన పడకండి. డ్రగ్స్ అనేది నీకు ఎవడైతే అలవాటు చేస్తాడో వాడు నేను తర్వాత నిన్ను బానిసగా మార్చుకోబోతున్నాడు. వాడికి బానిస అవుతారు మీరు. ఎందుకు, నువ్వు నీకు ట్రక్ కావాలంటే నువ్వు బంగారం తెస్తావా, ఇల్లు తెలుస్తావా, నువ్వు చంపేసి వస్తావా, ఇలా కూడా దాన్ని చేస్తారు. కాబట్టి డ్రగ్స్కు దగ్గరకు పోదండి. డ్రగ్స్ అమ్మే వాళ్ళను ఉరిశిక్ష తీయండి, ఉరిశిక్ష కాకుండా కాల్చిపడేయండి. నాకు అది చట్టాల ప్రకారం నాకు తెలియదు కాబట్టి చట్ట ప్రకారం ఏదైనా చేయండి. ఎందుకోసం, దట్స్ నాట్ కరెక్ట్. అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, వాడుతున్న వాళ్ళని కానీ, వాడుతున్న అలవాటు చేసే వాళ్ళని కానీ సమాజాన్ని దూరం పెట్టి వారికి తెలవక ఎవరికైనా అలవాటు అయితే మాత్రం వాళ్ళకు చాలా థెరపీ సెంటర్స్ ఉన్నాయండి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, అలా పంపించి వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు. అది రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించాలి, పంపించేసి ఆరు నెలలు 5 నెలల్లో సెట్ అవుతారు. చాలా కష్టం సెట్ అవుతుంది. ఇక మీరు మోటివేషన్ స్పీకర్ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీ సంబంధం ఉందా మీరు చెప్పాలి నాకు. చాగంటి కోటేశ్వర గారు అలాగే గరిపాటి నరసింహ గారు అండి, ఆయన వీడియోలు కానీ అసలు ప్రసంగం అని చెప్తే అండి లక్షలాది మంది వచ్చి కూర్చుంటున్నారండి అక్కడ. వీళ్ళిద్దరు ప్రసంగాలు అసలు ఏంటి, వీళ్ళు ఉన్న టెక్నిక్ ఎంతో మీకు మీకు ఏమనిపించింది? మీరు చాగంటి గారు అన్నారు, గరికపాటి అన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు అవునండి. ఓకే, వాళ్ళని వదిలిపెడుతున్నారు. వాళ్ళ బాబాలు ఎక్కడ గారు, స్వామీజీలు. స్వామీజీలు చూడండి, మనము జగ్గి వాసుదేవరు గారు ఎంత అద్భుతంగా కొన్ని లక్షలాది మందిని ఫాలో చేశారు. రిషి ప్రభాకర్ గారు ఎస్ఎస్వై తరలిపోయారు. ఇప్పుడు శ్రీ శ్రీ రవిశంకర్ గారు, గోపాల్ దాస్, ఎంత గొప్ప మహానుభావుడు అండి. సో వీళ్ళందరూ కూడా ఎలా ఆకట్టుకుంటున్నారంటే, ఏంటి టెక్నిక్స్ అని? టెక్నిక్స్ సింపుల్ అండి. కరెక్ట్ గా ఆలోచించాలంటే ప్రజలు కాస్త స్పిరిచువల్ వైపు టర్న్ అవుతున్నారు. ఇంతకుముందు పెద్దగా గుళ్ళుకు వెళ్ళేవాళ్ళు కాదు, ఇంతకుముందు ఎక్కువ ఇన్ని పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు కాదు, ఇంతకుముందు ఇంత కాస్త భక్తి ఉంది. నేను అది ఇది చూసిన కాబట్టి, 62 ఇయర్స్ నా వయసు కాబట్టి అది చూశాను, ఈ జనరేషన్ చూస్తున్నారు కాబట్టి. ఆ జనరేషన్లో ఏమైందండి, కొద్దిగా దేవుడు ఆ గుళ్ళు ఎలా ఉండేటండి. నేను నాకు 96, 96, 94, 87 నుంచి నేను తిరుపతికి అనుకోకుండా ఫస్ట్ టైం వెళ్ళాను. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను లోపలికి. ఖాళీ, మళ్ళీ అదే దేవుడు కదా, అదే దేవుడు కదా. ఇప్పుడండి ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్లు, చీఫ్ మినిస్టర్ రికమెండేషన్లు చెప్పి వెళ్ళాలి, లేదంటే 24 గంటలు 30 గంటలు అంటే ఏంది. నేనేమంటున్నా అంటే భక్తి పెరిగింది కాబట్టి చాగంటి గారు, గరికపాటి గారు ఏం చెప్పినా ప్రజలు వింటారు. ఎందుకంటే దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఎన్నో శ్లోకం చదువుతారు, నేను ఆ బయట చేయలేను. ఓకే, ఆ కంటతో వస్తుందా భగవంతుని అంశ అది. అలాగే పట్టేస్తారు అలా. ఓకే, ఆ శ్లోకం చెప్పి, ఆ శ్లోకం మనకు అర్థం కాదు, శ్లోకం చెప్పి, ఎందుకంటే సంస్కృతం రాదు కదా, మనం సంస్కృతం నేర్చుకోలేదు కదా.
సంస్కృతం అన్నిటికంటే గొప్ప భాష. సంస్కృతం నేర్చుకుంటే ఇంక వేరే ప్రాబ్లం లేదు. ఏమంటారంటే సంస్కృతం మేము నేర్చుకునే సంస్కృతాన్ని తెలుగు తీసుకురండి, సంస్కృత భాషలో ఉన్న శ్లోకాలను తెలుగు తీసుకురండి. ఓకే ఓకే, అప్పుడేమేంటి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, సంస్కృత శ్లోకం చదివి దాన్ని ప్రతిపదార్థం చెప్తున్నారు, అర్థమయ్యే రీతిలో పావురుల భాష చెప్తున్నారు కాబట్టి కనెక్టివిటీ దాని తగ్గట్టుగా వాళ్ళ ఓన్ ఎగ్జాంపుల్స్ ఇంట్లో జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ఎలా ఉండాలి వ్యవహారం ఇవన్నీ ఎక్కడ సంస్కృతంలో ఇక్కడ రాసలే కానీ వాళ్ళు దాన్ని మార్చి ప్రజలకు అనుకూలంగా చెప్తున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు. నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. మీరు నమ్మకాల గురించి చెప్తున్నారు, మూఢనమ్మకాలు కొంతమంది ఉన్నారు ఈ మధ్యలో దొరికిపోయారు చూడండి, వాళ్ళు భార్య విడిపోతుంది, భర్త విడిపోతుంది, చెప్పండి ఆడో వేస్ట్ ఫీల్. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఎదుటి వాళ్ళ మైండ్ తో వాడుకుంటున్నారు, దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. ఈ నమ్మకాల గురించి చెప్పేవారే చాగంటి గారు, కరికపాటి గారు, సమవేదం షణ్ముఖ శర్మ గారు, జగన్ గురుజీ, శ్రీ శ్రీ జగన్ గురుజీ అద్భుతంగా చెప్తారు. సింపుల్ లాంగ్వేజ్ కరెక్ట్ చేస్తారని ఇక్కడ కుక్కుడుపల్లి ఉంటారు. ఫ్యూచర్ లో మరొక చాగంటి, మరొక గరికపాటి, మరొక సామవేదం షణ్ముఖ శర్మ గారు, జగన్ గురుజీ గారు అయితే ఏమనిపిస్తుంది నాకు, అంత అద్భుతంగా ఉంటాయి వారి వారు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. వచ్చేస్తారు, తిరిగి దిగుతాడు, ఎందుకు సింపుల్ లాంగ్వేజ్ చెప్తా ఉంటాడు. సో అలాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కనెక్టివిటీ, నీ ఫ్యామిలీ సమస్యలు, అది భార్య భర్తలు ఎలా ఉండాలి, ఈ ఫోన్ గురించి ఇలాంటి నవ్వుతూ సమకాలీన అంటారు కదా, లోపల ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుందో కాబట్టి బాగున్నారు. వాళ్ళు గొప్ప ప్రసంగికులు, దైవాంశ సంభూతులు అని చెప్తారు. అలాగే స్పెషల్ ట్రైనింగ్ కాదు, దేవుడిచ్చిన ఇనేబిలిటీ అంటారు కదండి, వాళ్ళు ఇన్బిల్ట్. దేవుడు నాకు ఇచ్చాడు మీకు ఇచ్చాడు మనం వాడుకుంటారు, వాడుకుంటున్నారు నాకు ఇచ్చాడు మీకు ఇచ్చాడు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకోవట్లే. అదండి, నేను వేరే రకంగా వాడుకుంటున్నాను, మీరు వేరే రకంగా వాడుకుంటారు, వాళ్ళు వారకంగా వాడుకుంటారు. ఇప్పుడు మీరు చాగంటి కొట్టేసినట్టు చూసినట్లయితే మీరు శ్లోకాలు ధారణ అండి, అలాగా ఒక వన్ అవర్ చెప్పిన దాంట్లో ఒక 25-30 శ్లోకాలు చెప్పేస్తారండి ఆయన. అవునండి అవునండి, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఉండేవాడిని, యామనాచార్యులు గారని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసేవాడు. వాళ్ళ అబ్బాయి పేరు శ్రీనివాసాచార్యులు, ఓకే, నా క్లాస్మేట్. ఓకే, ఆడుకోవడానికి ఇంటికి వెళ్ళేవాడిని, కలిసి వెళ్తాం కదా, అప్పుడు నన్ను వచ్చావా కూర్చో అనేవాడు. వాళ్ళ అబ్బాయికి చెప్తున్న మంత్రోచ్చారణ, మంత్రాలు, పురాణాలు చెప్తుంటే నేను నేను వినేవాడిని, అంటే వినిపించాడు కావాలని. అది ఇప్పుడు కూడా నాకేమన్నా రామాయణం మీద, మహాభారతం మీద ఏదన్నా నాలెడ్జ్ ఉందంటే ఆ మహానుభావుడు చెప్పిన. ఓకే, ఇలా చిన్నప్పటి నుంచి చెప్తే బాగుంటుంది కదా, మరి వీరందరూ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళే కదా, గరికపాటి గారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు, మనం నేర్చుకున్నాం ఎస్బి హోల్ స్క్వేర్ నేర్చుకున్నాం, మా నాన్నగారు చెప్పలే. అది చెప్పుంటే ఆ టైంలో 6-9 ఏళ్ళ వయసులో అద్భుతంగా ధారణ ఉంటుంది, ఆ టైంలో మెమరీ బాగుంటుంది కాబట్టి అలా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి బాగుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గరికపాటి గారు అయితే ఆయన ఏం చేస్తారంటే, మీరు 4 ఓట్స్ ఇస్తే ఇప్పుడు అన్నారు ఏ అన్నారు కదా, ఆయనకు 4 ఓట్స్ ఇచ్చి ఒక 18 చెప్పమని అన్నారు అనుకోండి, మళ్ళీ గంప నాగేశ్వరరావు గారు దాంట్లో పేరు రావాలని అన్నాం అనుకోండి, ఆ 4-10 ఓట్స్ రావాలి గంప నాగేశ్వరరావు గారికి సంబంధించింది చెప్పాలన్నా అనుకో, చెప్పేస్తున్నాడండి ఆయన. అవునండి, అది చాలా మన తెలుగులో మనము వ్యాకరణము, వాళ్ళు సంస్కృత వ్యాకరణం పైన ఉభయ భాషా పండితులు వాళ్ళు. అవునండి, దాని పట్టు సాధించారు. సాధించారు ఇక సార్ గారు, నాగేశ్వర గారు, ఈ భార్య భర్తలు గొడవలు ఈ ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది, ఏమన్నా చెప్పాలనిపిస్తుందా భార్యాభర్తలు అంటే నా మనసులో ఉంది, మీరు ఏం చెప్పిన తర్వాత నాకు క్వశ్చన్ చేద్దామని. భార్యాభర్తలు గొడవలు ఎందుకు వస్తాయండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నాం మన, ఫైనాన్షియల్ ఎక్కువైనా తక్కువైనా. అంటే పూర్వం మీ నాన్నగారు మీ తాతగారి విషయంలో ఒక భర్త అంటే ఏంటి, తండ్రి ఒక్కడే, మగవాడు ఒక్కడే బయటికి వెళ్ళాడు. అవును, ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండి సంసారం చూసుకునేవారు. అదే చెప్తున్నాను కదా, ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. ఓకే, ఎక్కువ కాబట్టి డిఏజీ, డిఏజీ అంటే డబుల్ ఇన్కమ్ గ్రూప్, డబుల్ ఇన్కమ్ గ్రూప్, వైఫ్ ఎర్నింగ్, వైఫ్ హస్బెండ్ ఎర్నింగ్, నేను సంపాదిస్తున్నా మీరు సంపాదిస్తున్నారు, అక్కడ స్టార్ట్ అయిపోతాయి కదా. అదే అదే ఇద్దరు సంపాదిస్తున్న వాళ్ళు కలిసి మెలిసి అద్భుతంగా కాపురం చేయవచ్చు. అమెరికాలో ఉన్న మన కుటుంబాలన్నీ ఏంటి అని, అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు మెయిన్గా వాళ్ళు నాకు తెలుసు కాబట్టి, భార్యాభర్తలు 70% వర్కింగ్ అని అక్కడ, భార్యాభర్త ఇద్దరు కూడా, ఇద్దరు పని చేసుకుంటారు, ఇద్దరు ఇద్దరు వంట చేసుకుంటారు, ఇద్దరు బట్టలు ఉతుకుంటారు, ఇద్దరు పిల్లలు చూసుకుంటారు, చూసుకుంటారు, వాళ్ళకి ఏం గొడవలు లేవే లేవు. ఎందుకు గొడవలు లేవంటే ఇంటి పక్క కూడా చెప్పడు కాదు పితృలు, అది ఓ ఈ గొడవల మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇద్దరు మధ్యలో కాపురం చిచ్చి పెట్టడానికి కారణం థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు వీళ్ళకు టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అయింది, టైం ఫ్రీ అయిపోయింది. ఇక్కడ మనకి ఏమైంది, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, రకరకాలు ఉంటారు,
అదే అమెరికాలో ఆడే పని చేసుకోవాలి, వాళ్ళే అంటు తోముకోవాలి, వాళ్ళే బట్టలు ఉతుకోవాలి, వాళ్ళని చేసుకోవాలి, టైం మీద అలసిపోయి పడుకుంటారు. ఓకే, చాలా కష్టపడతారండి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకోటి ఇంకో అబ్జర్వేషన్, అక్కడ భక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. భక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ వినాయక ఉత్సవాలు కానీ, మామూలు టైంలో లలిత సహస్రనామాలు కానీ అద్భుతంగా చేస్తూ ఉంటారండి. ప్రతి లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు అమెరికాలో బతుకమ్మ పండుగ అయిందండి. ఇక్కడ బతుకమ్మ ఏంటంటే ఒక గ్రూప్ లో వచ్చింది ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ పలానా స్కూల్లో ఉందంటే, ఏదో 20 మంది ఉంటారు అండి, 5000 మంది ఉండండి, 5000 మంది ఉన్నారు అక్కడ. బ్యాండ్ బాధ్యత అంటే ఇక్కడ మిస్ అయ్యారు కాబట్టి అక్కడే ఉంది. ఇక్కడ ఏమైంది, అన్ని ఎక్కువైపోయినాయి. అందుకోసం భార్యాభర్తల మధ్యలో మీరు అడిగిన క్వశ్చన్కు అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లం లేదు. అండర్స్టాండింగ్ లో నేర్చుకోవాల్సింది యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి భార్యాభర్తలు. యాక్సెప్టెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకోవడం, యాక్సెప్టెన్స్ స్వీకరించడం. నేను పెళ్లి చేసుకున్నాను, ఇంకా నాకు వేరేది ఏం లేదు, నా హస్బెండే నాకు, నా భార్య నేను నాకు, మేము జీవితాంతం కలిసి ఉండడానికి ప్రమాణం చేశాము, 7 అడుగులు నడిచాము, ఇది నో చాయిస్. ఓకే, అప్పుడు ఓలోలు ప్రేమించుకుంటారు. అడ్జస్ట్మెంట్ ఏం తెలుసా, నా భార్య ఇలా ఉంది, నా భార్య నల్లగా ఉంది, మా ఆయన తెల్లగా ఉన్నాడు, మా ఆయన అసహ్యంగా ఉన్నాడు అని అయినా సరే ఆయనతో నేను కాపురం చేస్తాను, అయినా సరే కాపురం చేస్తాను, అది అడ్జస్ట్మెంట్, సర్దుబాటు, అడ్జస్ట్మెంట్. నేను ఈరోజు మన స్టూడియోకి రావడానికి నాకు 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి, కానీ నాకు 40 నిమిషాలు పట్టింది. అదే కారులో కూర్చున్న తర్వాత అడ్జస్ట్మెంట్ ఫిలాసఫీ వాళ్ళు ఏం చేస్తే తెలుసా, ఈ ట్రాఫిక్ ఇంతే, ఈ ప్రభుత్వం ఇంతే, ఈ పోలీసులు ఇంతే, ఇది ఎప్పుడు బాగుపడుతుందో, ఇది ఎందుకు ఇలా ఎందుకు అని నాన్ స్టాప్ ఏడిస్తే అరుస్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుందా? అవదు కదండి. నేనేం చేశాను, హ్యాపీ కూర్చున్నాను, మొబైల్ కనెక్ట్ చేశాను, మన నా రేడియో కనెక్ట్ చేశాను, నేను ఒక వీడియో వింటున్నాను, ఈ హైడ్రా గురించి ఏం రాబోతుందో, ఏం జరగబోతున్నాయో, అంటే ఐ వాంట్ టు అప్డేట్ కదా, దానికి మన ఇంటర్వ్యూలో సంబంధం లేదు అనుకోండి, అవి వింటూ ఉన్నాను అంటే నేను ఏం జరిగిందో. సో ఐ వాంట్ టు అప్డేట్ కొన్ని విషయాలు. ఓకే, నిన్న ఇలాగే జరిగింది, నిన్న జరిగినప్పుడు ఏం చేశాను, ఏ టూల్స్ ఎలా వాడాలి అది వింటున్నాను. ఏంటి అక్కడ కూడా ట్రాఫిక్, ట్రాఫిక్ జామ్ను అద్భుతంగా వాడుకుంటాను, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, నేను దుర్గా ప్రసాద్ గారికి నేను మెసేజ్ పెట్టాను, లైవ్ లోకేషన్ పెట్టాను, ఆయన చూసుకుంటాడు ఎన్ని ఇయర్లకు వస్తాడు, కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఇంకా దిస్ టైమ్ ఐ వాంట్ ఎంజాయ్, అది యాక్సెప్టెన్స్. అడ్జస్ట్మెంట్ 18 మంది ఏడవడం, విసుక్కోవడం తప్పదు కాబట్టి బతకడం. నా కలర్ ఇలా ఉందండి, నేను తెలియగే ఛాన్స్ ఉందా? ఎంజాయ్, అది యాక్సెప్టెన్స్. నేను ఎందుకు తెలియలేదు, తెలియకుంటే బాగుండేది, ఆలోచించేది అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే అదర్ చాయిస్, యాక్సెప్టెన్స్ మై చాయిస్. నా చాయిస్ తో నేను బతుకుతుంటే కింగ్, లైఫ్ లాంగ్ కింగ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇప్పుడు ఒక భార్యాభర్తలను చూశాను, ఇతను ఈ అమ్మాయి అని చెప్తుందంటే నేను విన్నాను అన్నమాట, అది 4 o'clock మూవీకి వెళ్దాం అని. అతను అంటే మా అన్నయ్యతో మీటింగ్ ఉంది, నేను 4 o'clock 7:30 పెట్టాను, 7:30 నేను రాత్రి సెకండ్ షేప్ వద్ద నేను పడుకో, నాకు మళ్ళీ మర్నాడు డ్యూటీకి వెళ్ళాలి, 7:30 అండి. ఇక్కడేమో మా అన్నయ్యతో మీటింగ్ ఇతను అంటాడు. ఇటువంటి కేసులు మీరు ఏం చెప్తారు సార్? లేదు, అది కరెక్ట్ కాదండి. మా అన్నయ్యతో మీటింగ్ ఈవినింగ్ నిద్రపోవడం అని కాదండి. భార్య అంటే నా దృష్టిలో ఏంటండి, భార్య అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మనాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఊరిని వదిలిపెట్టి ఇంటి పేరును మార్చుకొని గోత్రాన్ని ఖండించుకొని ఈ మనిషి గురించి, ఈ మనిషి జీవితం గురించి, ఈ మనిషితో ఉండడానికి, మనిషితో కాపురం చేయడానికి, ఈ మనిషికి వంశం ఇవ్వడానికి, ఈ మనిషి ఎవరైతే భర్త అనే మనిషికి ఆరోగ్యం బాగాలేకుండా చూసుకోవడానికి, ఇంకో మాట పెద్ద మాట చెప్తున్నాను, పోయినాక కూడా ఫోటో పెట్టుకున్న ఏకైక దేవత భార్య. మరి అటువంటి భార్య ఆఫ్టర్ ఆల్ సినిమా తీసుకెళ్లకుంటే ఏంటండి, అంత పెద్ద బిజీ ఉంది. మా అన్నయ్యతో మీటింగ్ అనే అంటున్నాను, అన్నయ్యతో మీటింగ్ కలిసి వెళ్దాం, అందరం వెళ్దాం, అందరం వెళ్దాం. మరి మొన్నైతే మీటింగ్ ఇప్పుడు పెట్టుకోండి, సాయంత్రం సినిమాకి వెళ్దాం. ఓకే, లేదంటే ఇప్పుడు సినిమాకి వెళ్దాము, సాయంత్రం మేము ఏంటికి వెళ్దాం. అది ఆమెకి ఏమి ఇష్టమో నాకు, నేను ఇష్టపడాలి, నాకేమి ఇష్టమో ఆమె ఇష్టపడాలి. ఇప్పుడు ఇక్కడ క్లాష్ వచ్చింది సార్, ఇది అక్కడే కదా గొడవ వచ్చేది, డైవర్స్ కూడా వచ్చేది కదా. అయితే హస్బెండే అక్కడ అడ్జస్ట్ అవుతే మంచిది, అంటే భార్య గురించి హస్బెండ్ ఒక కొన్ని చోట్ల అడ్జస్ట్ కావాలి, భార్య కొన్ని చోట్ల అడ్జస్ట్ కావాలి. అదే వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ అక్కతో ఉందనుకోండి, మీటింగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నయ్యతో మీటింగ్ అంటే వీళ్ళు వాళ్ళతో మీటింగ్ ఉంటే ఏం చేస్తుంది? పోస్ట్పోన్ చేస్తుంది, అంతే కదా. అప్పుడు భర్త మూసుకొని కూర్చోవాలి, పర్లే నువ్వు మీ అక్కతో మాట్లాడు, నేను చెప్తా చూడు, మా అన్నతో ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, మా అన్నగారితో ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయాలి చెప్పేసి అనుకోండి, ఆ రోజు మీ అక్కతో మాట్లాడు కదా, నువ్వు మా అన్నతో అప్పుడు అయిపోయింది.
నేను ఇంతే, నేను హస్బెండ్ ఇంతే, ఎవరండి కేర్ చేసేది మధ్యన. కాబట్టి ఓర్కోరు. ఇప్పుడు మన సినిమా యాక్టర్ ప్రదీప్ గారు చెప్తా ఉంటారు, చాలా అద్భుతంగా చెప్తా ఉంటారండి. ఏమంటారు తెలుసా, ఆయన 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 మాటలు చెప్తారు. ఆయనకు టీ అంటే ఇష్టమంట, వారి భార్య కాఫీ అంటే ఇష్టమంట. ఓకే, ఆమె ఖర్చు పెట్టొద్దంటే ఇష్టమంట, ఈయన ఖర్చు పెట్టమంటే ఇష్టమంట. ఆయనకు మార్నింగ్ లేచి మాట్లాడడం ఇష్టమంట, ఆమె పని చేసుకోవడం ఇష్టమంట. కానీ ఆమె ఏం చెప్పాడు తెలుసా, ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం అన్నాడు. అంటే ప్రదీప్ గారు ఏం చెప్పారు, సరస్వతి గారి గురించి చెప్పారు. అంటే ఊరంటే ఊరు ఇష్టం అన్నప్పుడు అడ్జస్ట్మెంట్, యాక్సెప్టెన్స్. ఇక్కడ ఏముంది, యాక్సెప్ట్ చేశాను నేను, అది నేను అంగీకరించినప్పుడు నేను స్వీకరించినప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. అవును అవునండి, ఆ యాక్సెప్టెన్స్ అది పవర్ అండి, పవర్ అది. ఆ ప్రేమ యాక్సెప్ట్ చేయాలి, ప్రేమ యాక్సెప్ట్ చేయకుండా ఏమైతే అడ్జస్ట్మెంట్, ప్రతిరోజు ఇబ్బంది. దాని తర్వాత యాక్సెప్టెన్స్ చేయకుండా ఏమైతుంది, అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ప్రాబ్లము, కోపము, భయము, కోపంతో బీపీ, షుగరు, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లము, హార్ట్ అటాక్, గోవింద. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంది, వెన్ యూఆర్ నాట్ యాక్సెప్టింగ్, అంత టెన్షన్ పడుతున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు, కెన్ చేంజ్, చేంజ్ చేస్తారా, చేంజ్ చేసేయండి. నాకు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చిందండి, అవునండి, కారుకు పైన ఒకటి పెట్టేసి హెలికాప్టర్ గా వెళ్ళిపోండి, ఐ కాంట్ చేంజ్, వెరీ ఎంజాయ్, యాక్సెప్ట్. ఇది కూడా అంతే, నా వైఫ్ నేను పెళ్లి చేసుకున్నాను, యాక్సెప్ట్ అది. సో ఆమె కూడా యాక్సెప్ట్ చేయాలి, ఇద్దరు యాక్సెప్టేషన్ బాగుంటుంది. పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు, అవును, చిన్న ఒక బాబుకు ఏదో పాపకు ఏదో చిన్న ప్రాబ్లంతో పుట్టారు, ఈ పాప బాగాలేదు తీసేస్తామా, కుదరదుగా, కుదరదు కదా, యాక్సెప్ట్ చేయాలి, అది యాక్సెప్ట్ చేయాలి. మనం హోటల్కి వెళ్ళాము, ఆర్డర్ ఇచ్చాము, ఫుడ్ వచ్చింది, వచ్చిన తర్వాత వాడు బిల్ వేసేసాడు, ఓకే దాన్ని ఏమైంది, తినేసేస్తాం మనం అంతే. దాని ఏంటంటే ఆ స్వీకరించడం మొదలు పెడితే అది ఎంజాయ్మెంట్ లైఫ్. ఇందాక మీరు ప్రదీప్ గారు చెప్తున్నాడు, ఆవిడేమో ఖర్చు పెట్టద్దు అన్నారు, ఈయనమో ఖర్చు పెట్టే ఇష్టం, దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేశారు అనేది చూడాలి. ఆయన ఆయన పిలువండి, చెప్తాను, ఆయన పిలుస్తారు, అద్భుతమైన వక్త, సూపర్ స్పీకర్, ఎక్స్ట్రాఆర్డినరీ, అంతేగా అంతేగా, ఆయన అనకండి, ఆయన అందరూ అంతేగా చేస్తాడు, చాలా గొప్ప వక్త, మోటివేషనల్ స్పీకర్ అండి. సినిమాల గురించి నాకు పెద్ద తెలియదు కానీ, ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు, మీరు ఒక మంచి హైడ్రా విషయం, ఇప్పుడు ట్రాఫిక్ లో హైడ్రా గురించి నేను స్టడీ చేశాను, అవునండి, ఇదే నాకేంటంటే మీరు ట్రాఫిక్ లో ఉండి ఇబ్బంది పడి దాన్ని ఉపయోగించుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్ అంతా మునిగిపోతుందండి, హైదరాబాద్ ఏం చేస్తారు, బిల్డింగ్లను పగలు కొడుతున్నారు, అంటే ఈ దేవుని అనాథరైజ్డ్ అంటే ఆక్యుపై చేసుకున్న వాళ్ళని, చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని, అవి మొత్తం బిల్డింగ్స్ కొలాప్స్ చేస్తున్నారు, కూల కొడుతున్నారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఓ తిట్లు అన్నమాట రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ, దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్, ఇది అప్పుడు ఇక్కడ వీళ్ళే అంటున్నారు మునిగిపోతున్నాయి నీళ్ళని. కానీ దీనికి ఒక ఫిలాసఫీ ఉందండి, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను. ఒక చీమల పుట్ట ఉందండి, దాంతో చేయి పెడితే మీకు ఎన్ని చీమలు కుడతాయండి, ఎన్ని కుడతాయి, రెండా, మూడు, ఐదు, అవును. కానీ మనం ఏం చేస్తాం, చీమల పుట్ట మొత్తం తోపడేస్తాం, అవును అవును. అంటే ఒకరి ఒకటి ప్రాబ్లం అయితే అందరు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరి రక్షణ గురించి కొంతమంది బాధపడుతున్నారు, అవునండి, వాళ్ళు కొట్టప్పుడు తెలియదా, చేసేప్పుడు తెలియదు. కాకుండా దీంట్ ఏంటంటే గవర్నమెంట్ తోటి కంపన్సేట్ చేయాలని, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి, గవర్నమెంట్ దానికి లీగల్ గా లైసెన్స్ పర్మిషన్ కాబట్టి ఆ కొలుకొట్టిన దానికి కంపన్సేట్ చేయాలి. అంతే అంతే నేను మాట్లాడతాను. చెరువులు ఉండాల్సిందే. అయితే నేను ఆలోచించింది తెలుసా, ఈరోజు హైదరా అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది దేవద్ర అని గుర్తొచ్చింది, దేవద్ర అని నేను పేరు పెట్టుకున్నాను. రేవంత్ రెడ్డి గారు దేవుని నమ్మేవాడు, రేవంత్ రెడ్డి గారు భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు అందరు ఉదయాలు ఉండాలంటే దేవాలయాలను కూడా ఆక్రమించుకున్న వాళ్ళని ఇదే రకంగా కొలగొట్టేసేయాలి. దేవాలయాన్ని ఆక్రమించుకున్నారండి, భూముల్ని దేవాలయమే ఆక్రమించుకున్నారు, గుడింత చిన్నగా అయిపోయింది చుట్టుముట్టు. ఆ భూములన్నీ ఉంటే, ఆ దేవాలయం బాగుంటే, దేవ నిత్య పూజలు జరిగితే ప్రపంచ శాంతి. ఓకే, అందుకే నేను దేవద్రా పేరు పెట్టుకున్నాను. వింటూ నాకు ఆలోచన వచ్చింది రేవంత్ రెడ్డి గారి మనసులో, ఆఫ్టర్ చెరువుల తర్వాత టెంపుల్ అన్ని కాపాడడానికి వారికి మనసులో రావాల్సిందిగా కోరుకుంటున్నాను, బహుతం కోరుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ చేసే మంచి పని అనిపిస్తుంది, చెప్పాను కదండి, కొంతమంది బాధపడతారు, కొంతమంది బాధపడతారు, కానీ మేమందరం హ్యాపీ ఉంటాం ఫ్యూచర్ లా. ఇన్ని లక్షలాది మంది ఇప్పుడు చిన్న చిన్న దానికి నీళ్ళు వస్తున్నాయి కదా, మీరు నాలాల మీద ఇల్లు కడతారు, చెరువుల మీద ఇల్లు కడతారు, ఎట్లా ప్రకృతికి అగ్నిష్టకపోతే ఎలా, కాకుంటే
పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు కొలగొడితే కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీ దాని మీద స్టాండ్ ఏ ఉన్నా? నేను రంగనాథ్ గారిని అడిగాను, నేను ఇంటర్వ్యూ చేశాను. వెరీ గుడ్. సార్ చెప్పారు మాట, ఏం చెప్పారు అంటే, ఏమంటే కోటిన్నర ఉందండి మన హైదరాబాద్ జనాభా, వీళ్ళు లక్ష మంది ఉన్నారట. అంతే, మీరు అన్నట్టు మీరు చెవులు చెప్పారు, ఆయన ప్రజలు ఉంటే యాక్చువల్ చెప్పేశారు. మరి కోటిన్నర గురించి చూడమంటారా, లక్ష మంది గురించి చూడమంటారా? లక్ష మంది ఆక్యుపై చేశారు. కోటిన్నర కాదండి, రాబోయే కోటిన్నర అఫీషియల్ అన్అఫీషియల్ రెండు కోటి దాటది. అదొకటి, రాబోయే తరాలు కూడా బాగుంటాయి కదా. అంతే కదా, హైదరాబాద్ లో ఎలాంటి ఏరియా అంటే, హైదరాబాద్ అంటే ఇక్కడ ఎవరు వచ్చినా బతకొచ్చు అండి, ఎవరు వచ్చినా బతకొచ్చు. మీరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, బహుశా ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళు కూడా 90% ఇక్కడ బతుకు తెరివిడి ఇవ్వడానికి ఉన్నది నగరం హైదరాబాద్. భాషకు ప్రాబ్లం లేదు, లేదు హిందీ ఉర్దూ తెలుగు మరాఠీ ఏదైనా మాట్లాడచ్చు. ఫుడ్ ప్రాబ్లం లేదు, ఎకానమీ ప్రాబ్లం లేదు. ఒక 5,000 రూపాయల శాలరీ కూడా బతకొచ్చు. అవును, అంత మంచి నగరం అండి ఇది. లాంగ్వేజ్ అని నైట్ డే అని కాదు, మీకు రాత్రి 12 గంటల బిర్యానీ దొరుకుతుంది, 4 గంటల ఇడ్లీ దొరుకుతుంది. ఓకే, ఫుడ్ ప్రాబ్లం లేదు, డ్రెస్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్ట్ బాగుంది. ఇంకొకటి అండి, మెయిన్గా పనిచేస్తాన్న ప్రతి మనిషికి ఉపాధి దొరికే నగరం ఇది. ఇంకోటి, కాస్త హైట్లో ఉంటుంది ఇది, మనము మామూలుగా అంటే హైట్లో ఉంటుంది, కానీ కొద్దిగా చల్లగా ఉంటుంది. అదే మీకు కాకినాడకి వెళ్తే మొత్తం చెమటలు అంటే మంచి ప్లేస్ అనుకోండి, బట్ ఇది మంచిగా ఉంటుంది. అండ్ టోటల్ ఇండియాకు సెంటర్ ప్లేస్, అందుకని ఎవరు వచ్చినా ఇక్కడ హ్యాపీగా ఉంటారు. వస్తూనే ఉంటారు అండి, ఇంకా జనం వస్తూనే ఉంటారు. హారిజంటల్ గా గ్రోత్ అవుతుంది సిటీ. అది రాబోతున్న టైంలో 2035 ఒక పెద్ద మహాన్ బాడీ చెప్పాడు, అవర్ పాపులేషన్ గోయింగ్ టు 3 crores అట. ఓకే, 3 crores అంటే తెలుసా, ఇప్పుడు చెరువులన్నీ ఎలా మళ్ళీ మళ్ళీ బెంగళూరు అయిపోతుంది. అంతే కదండి, ఇప్పుడు 5 crores పెట్టి 10 crores పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా కార్లు అన్ని మునిగిపోయినాయి. వాళ్ళు చెరువులో ఉన్నారు, చెరువులో ఉన్నారు. అవునండి, ఇక టాపిక్ మనం పొలిటికల్ టాపిక్ కాబట్టి జనరల్ అది ఆలోచించి దేవద్రా అని పేరు పెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఓ ఏడ్చేస్తున్నారండి, మా ఇల్లు కూల కొడతారా, నాశనం. ఎవరికైనా ఏడుపుంటది కదండి, అంటే డబ్బులు ఇచ్చి మీరు అన్నట్టు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అవుతుందండి, ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయిన ఇంటి మీద ఏడుపు ఉంటుందా ఉండదా? ఇంట్లో ఎడుస్తారు, నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ డబ్బులు బ్లాక్మెయిల్ కదా. అవును, అంతే కదండి, అంతే. దాంతో పోల్చడం కరెక్ట్ కాదు, కానీ ఇది ఇల్లు కాబట్టి పర్మిషన్ ఇచ్చిన ఇల్లుకు కొనబడితే కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంకో ప్లేస్ ఇల్లు కట్టుకుని ఇవ్వాలి. అంటే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారండి, ఒక సినిమా డైలాగు ఆయనలో నేను నేర్చుకున్నాను అనమాట, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు. సూపర్ అండి, అది మన మోటివేషన్ ఇప్పుడు చెప్తున్నాం అనమాట. అది సినిమా డైలాగ్ అయిపోయింది, నిజంగా కోపం వచ్చినప్పుడు కానీ ఏదన్నా గొడవలు జరిగినప్పుడు ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఉపయోగపడుతుందో అనిపిస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండి, ఐ యామ్ ఆబ్జర్వింగ్ హిమ్ సిన్స్ హర్యానా కాలంలో ఫస్ట్ టైం ఆయన మా యాక్షన్కి రాకముందు నేను వెళ్ళి చూశాను, కార్ల కింద చేపెట్టిన అప్పటి నుంచి నాకు గుర్తు. అవును, ఎక్స్ట్రాడినరీ తమ్ముడు సినిమా అనుకుంటాను, సినిమాలు చూస్తుండే కానీ పెద్ద గుర్తుండదు నాకు, పేర్లు గుర్తుంది నాకు అది. సో ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండ్ ఒక కసి ఉన్న మనిషి, అలాంటి వాళ్ళు లీడర్స్గా రావాలి. రావాలి, ఎవరు అంటారండి 100 మంది చెడ్డవాళ్ళు ఆరు ఒక మంచివాడు, మంచివాడి మౌనము 100 వాళ్ళు చెడ్డ వాళ్ళ కంటే డేంజర్. మంచివాడి మౌనం ఉండొద్దు, మంచివాడు అరవాల్సిందే, అరవాల్సిందే. ఆయన ఏంటంటే అంటే గొప్పతనం కాదు, ఆయన చెప్పింది ఒకసారి నాకు అనిపిస్తుందండి, ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలంటే 27 సీట్లు ఆయన మొత్తం స్టేట్ అంతా వాళ్ళంతా కార్యకర్తలు అందరూ ఏమనుకున్నారు అంటే మొత్తం అన్ని పొడి చేసామని అన్నారు. ఆయన 21కి పరిచయం, దట్స్ ఐ రియల్లీ అప్రిషియేట్ వారి సాక్రిఫైసింగ్ అనుకోవచ్చు, త్యాగం లేదా విజన్ ఉందంటారా, ఏమో మనకు అర్థం లేదు. ఈజ్ బిలీవింగ్ గాడ్ అండి, భగవంతుని నమ్మే వాళ్ళందరూ బాగుంటారు. అది మీరు అన్నట్టు ఆయన దేవుడిని కూడా నమ్ముకున్నాడు. తర్వాత సార్, మనకి ఒక వ్యాపారం కానీ ఒక రంగంలో ఏదన్నా రంగంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలంటారు, ఏ లక్షణాలు ఉంటే అది వ్యాపారం అవచ్చు? ఇప్పుడు నేను యాంకరింగ్ ఉన్నానండి, అది మీరు మోటివేషనల్ స్పీకరు, నాకు కూడా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుంది, నేను అయ్యాను కూడా కొన్ని మంది చెప్తున్నాను. ఒకటండి, ఒక మనిషి సక్సెస్ అనుకుంది సాధించాలంటే 2 పాయింట్లు, ఫస్ట్ ఒకటి రీజనబుల్, అన్రీజనబుల్. రీజనబుల్ అంటే ఏంటంటే కారణాలు చెప్తూ ఉన్న వాళ్ళను కారణాలు కథలు చెప్తూ ఉంటారు, ఏది కాదో వాళ్ళను ఏం సాధించలేరు, కథలు రాయలు అంటారు, కథలు రాయలు. రెండోది
కారణాలు చెప్పరండి, దే డోంట్ గివ్ రీజన్స్. ఓకే, చెప్పేశారు కింద పడతారా మీద పడతారా దాన్ని సాధించడానికి నాన్ స్టాప్ పనిచేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కారణాలు చెప్పరు కాబట్టి వీళ్ళు కారణ జన్మలు అవుతారు. కథలు చెప్పేవాళ్ళు కారణ జన్మలు. కారణ జన్మలు కావాలంటే డోంట్ గివ్ రీజన్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ది వర్క్ టు ఇట్. ఈరోజు మీ దానికి వస్తా అని చెప్పాను. ఓకే, చూశారు నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు. అవును, అయినా సరే మీకు మాట ఇచ్చాను. అవును, మీకు మాట ఇచ్చాను. అవును, ఒంట్లో బాగా చెప్పారు నాతో. చెప్పాను, అయినా సరే మాట ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, మీ ముందు నేను డౌన్ కావద్దు. డన్, ఐఎమ్ రైజింగ్ మై వాయిస్ అండ్ టాకింగ్ టు యు. ఓకే, అదే దుర్గాప్రసాద్ గారు ఈరోజు నిజంగా పేషెంట్ అయిపోతాను, బయటకు వెళ్తుంటే యాక్టివ్ అవుతాం కదా. సో కారణం చెప్పొద్దండి, కారణాలు చెప్పకుంటే పవర్ఫుల్ ఉంటుంది మనిషికి. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకున్న పాయింట్లో ఏ ఇద్దరికి బాగుంటుందో మనకు తెలియదు, ఓ 10 మందికి బాగుపడుతుంది మనకు తెలియదు. నేను రాకుంటే ఆ ఇద్దరు లాస్ అయిపోతారు కదా. అవును, కాబట్టి మనం కారణం చెప్పకుండా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు కారణ జన్మ అవుతారు, నంబర్ వన్. నంబర్ 2 పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఫస్ట్ రీజన్స్, నాన్ రీజన్స్, కారణాలు కారణం చెప్పుకోవడం. నంబర్ 2, బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. బీయింగ్ 100% అండి. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ స్లిప్ 2 సార్లు కంటే కొద్దిగా ఇప్పటికి మరి 50 పాయింట్లు ఉన్నాయి. ఓకే, మీరేం చేస్తున్నారు, నాతో పాటు లీనమైపోయారు, నేను మీతో పాటు లీనమైపోయాను. ఓకే, ఎక్కడ కెమెరా ఉందో ఎక్కడ ఏసీ ఉందో మనం చూడట్లేదు. దీన్ని లీనమై పనిచేసేదాన్ని 100% అంటే 100%. ఇంతసేపట్లో నేను నిన్న చూసాను కదా, 4 బ్రేకులు తీసుకుంటారు. ఓకే, వాళ్ళకి ఆపేసేసి వాటర్ తాగుతూ ఉంటారు. నాన్ స్టాప్ గా మీరు వెళ్తున్నారు, నాన్ స్టాప్ వెళ్తున్నారు. బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి, లేకుంటే పని చేయదు. 100% ఎఫర్ట్ పెట్టాలన్నమాట, చెయ్యాలి. దాని ఏమన్నా బీయింగ్ అన్నా, డూయింగ్ అంటే వేరండి. డూయింగ్ అంటే చేసేది, సీయింగ్ అంటే చూసేది, నోయింగ్ అంటే తెలిసింది, బీయింగ్ అంటే జీవించేది. అది అందుకని హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ బీయింగ్, డాగ్ బీయింగ్ అన్నారు. హ్యూమన్ అంటే మనిషి బీయింగ్ లో ఉండాలి, ఎప్పుడు ప్రజెంట్ లో ఉండాలి, సక్సెస్ గ్యారంటీ. అది రీజన్స్ పెట్టకూడదు, రీజన్స్, కారణాలు చెప్పకూడదు. కారణాలు చెప్పకూడదు, ఒకసారి కమిట్ అయిన తర్వాత కారణాలు చెప్పకూడదు. కారణం చెప్పారు, ఓకే అని చెప్పేశారు, డన్, అంతే. కారణం చెప్పకూడదు, వర్షం పడింది, వర్షం పడితే మొలకెత్తదా. ఓకే, రెండోది 100% ఆ పనిలో. మీరు ఎగ్జాంపుల్ బిజినెస్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. ప్రస్తుతము ఎనీ అన్ఎంప్లాయ్ అయినా సరే 4 మాటలు నేర్చుకొని, లేకుంటే నేను నేర్పిస్తాను, నెలకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు సులభంగా సంపాదించే వృత్తి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎగ్జాంపుల్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉందండి, ఏదైనా కావచ్చు. కాస్త తెలివి ఉండి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి పనిచేస్తే 1 లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు 2 ఇయర్స్ తర్వాత. ఓకే, మనం ట్యూషన్స్ ఉన్నాయనుకోండి, టీచింగ్ ఉంది అనుకో, టీచింగ్ ప్రొఫెషన్లో ఎవరైనా సరే తన పట్టు సంపాదిస్తే టీచర్ ని మంచి టీచర్లు దొరకట్లే 100%. మీరు కూడా స్కూల్ నడిపించారు ఒకప్పుడు, ఎంత ఇబ్బంది అండి టీచర్లు దొరికేది, వెళ్ళిపోతూ ఉంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మోటివేషన్ స్పీకర్స్. ఇంకా 2 లక్షల మోటివేషన్ స్పీకర్స్ కావాలి ఇండియాకు, ఇంకా 2 లక్షల మంది కావాలి. అంటే మాట్లాడేవాళ్ళు వస్తే, మాట్లాడడం వస్తే, ఆ రూల్స్ రెగ్యులర్ మీదకి ట్రైనింగ్ అయితే ఎంపీకి ఇంపాక్ట్ లో మేము ఫ్రీ ఇస్తాం కదా, ఫ్రీ డబ్బులు తీసుకో, ఓన్లీ ఆ హోటల్ ఛార్జీలు, ఫుడ్ ఛార్జీలు తీసుకుంటాం. అది మేము పెట్టలేం కాదు, మాకు హోటల్ మాది కాదు కాబట్టి. సో ఏ అంటే పని చేయాలి, ఏం చేస్తారు మన యూత్ అంతా 30,000 కండి చీ అనిపిస్తుంది నాకు. 30,000 రోజు 1,000 రూపాయలు అండి, 1,000 రూపాయలు రోజు 30,000 అంటే, రోజు 1,000 రూపాయలు శాలరీ అంటే ఏంటో తెలుసా అండి, మా ఊర్లో హైదరాబాద్లో మేము తెలంగాణ అడ్డా అంటాం. అడ్డా అడ్డా అంటే అడ్డా కూలికి, కూలీ. అక్కడ 200-300 మంది ఉంటారు, పారా గడ్డ పార జబ్బా పట్టుకొని ఉంటారు. రోజు 1,500 ఇస్తామండి, 1,200 ఇస్తామండి. 10 వచ్చి 4 వెళ్తాడు, 5 వెళ్తాడు. ఏ వాట్ ఇస్ యువర్ బీటెక్, వాట్ ఇస్ యువర్ బికామ్, వాట్ ఇస్ యువర్ క్వాలిఫికేషన్, వై ఆర్ యూ వర్కింగ్ ఫర్ దిస్ మచ్? అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. 100% చదువుకోలేను, 100% చదువుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఏమండి 4 ఏళ్ళు బీటెక్ సరి చదువుకుంటే 40 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, చదువుకోడే కలిసరికి పోడు, పోయినా చదువుకోడు, బుక్ పట్టుకెళ్తాడు. ఓకే, కరెక్ట్. నువ్వు ఎగ్జాంపుల్గా నేను బీటెక్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, బీటెక్ సీజన్ కాబట్టి ఒక బీటెక్ చేరాలంటే 1 లక్ష రూపాయలు అండి ఫీజు, ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయల ఫీజు 200 కంటే 1 రోజులు పనిచేయండి, ఇప్పుడు కూడా 200 డేస్ అంతే మ్యాక్సిమం అండి. 90 డేస్ వన్ సెమిస్టర్, 90 డేస్ కంటే ఎక్కువ కాదు.
180 డేస్, ఎగ్జిమ్ కూడా ఎగ్జామ్స్ 200 డేస్ అనుకున్నాం. మీరు కట్టిన ఫీజు 2 లక్షలు, ఎంత కడుతున్నారు? 200 రోజులు కడుతున్నారు. అంటే రోజుకి 500 కడుతున్నారు. రోజుకి 500 ఫీజు కడుతున్నారు కాలేజీకి. 5 పీరియడ్స్ కంటే ఎక్కువ కాలేజీలో. అంటే పీరియడ్కు 100 రూపాయలు కడుతున్నారు. ఒక గంటకు, గంట కాదు 50 నిమిషాలకు 100 రూపాయలు కడుతున్నారు. అదే సినిమాకు 250 రూపాయలు కడుతున్నారు. 650 రూపాయలు కడుతున్నారు. అంటే సినిమా 3 గంటల సినిమాకు 50 రూపాయలు అయితే, గంటకు 50 అయితే, నీ కాలేజీ 100 రూపాయలు కదా, పనికిరాని సినిమా చూస్తావే, పనికొచ్చే కాలేజీలకు వెళ్ళవా, అన్యాయం కదా, వెళ్ళి కూర్చోవచ్చు కదా, యూఆర్ పేయింగ్ లెర్నింగ్ కదా. 100% లేదు అక్కడ, 100% లేదు కాబట్టి నీకు జాబ్ రాదు, నీకు పని బాగుండదు, నేను వర్క్ బాగుండదు, నీ లైఫ్ ఇబ్బంది. కరెక్ట్గా చదువుకుంటే ఎందుకుంటుందని ఇబ్బంది. అది నేను చదువుకోండి, 24 అవర్స్ చదువుకోవట్లేను, 7 గంటలు పడుకోవాలి, 8 గంటలు చదువుకోవాలి, 9 గంటలు ఎంజాయ్ చేయాలి. అది సెవెన్ ఎయిట్ నైన్ 24. చాలా పవర్ఫుల్ ఫార్ములా అండి, వన్ అవర్ చెప్తుంది పడుకోవాలి, 8 అవర్స్ చదువుకోవాలి, చదువుకో, పని చేయి, వృత్తి, మేము జాబ్ చేయండి, 9 గంటలు ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి, మస్తు బాగుంది. 24 అవర్స్ 8 గంటలు కరెక్ట్ పని చేస్తాలి కదా, నీకు ఎంజాయ్మెంట్ 9 గంటలు ఇచ్చాను కదా. సో ఇది కరెక్ట్ చేసిన సార్ కదా స్టూడెంట్స్, ఇది కరెక్ట్ చేసిన సార్ యూత్, ఇది కరెక్ట్ చేసిన సార్ ఎంప్లాయ్మెంట్ లో. ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ 8 గంటలు పనిచేస్తే ఎందుకు ప్రమోషన్ రాదండి? 8 గంటలు వ్యాపారం కోసం పనిచేస్తే ఎందుకు రాదండి? ఇద్దరు చెప్పినారు రియల్ ఎస్టేట్, 8 గంటలు రోజు పని చేయమని చెప్పండి, ఎవరు రియల్ ఎస్టేట్ అని 3 నెలలు పని చేయమని చెప్పండి, రోజుకు 8 గంటలు పనిచేస్తే ఎందుకు నెలకు 2, 3, 4, 5 లక్షలు? నాకు తెలిసినంత వరకు 50 లక్షలు సంపాదించే వాళ్ళు 200 మంది ఉన్నారు నెలకు. నా క్లాస్ విన్న వాళ్ళు, నాతో ట్రైనింగ్ అయిన వాళ్ళు, మంత్లీ 50 లాక్స్ ఈజీ ఎర్నింగ్. ఎందుకు? వాళ్ళని ఇలా తయారు చేశాను కాబట్టి, అంటే విన్నారు కాబట్టి. నువ్వేమో నాకు చెప్పేది, నీకే నేను చెప్పేది అంటాను. సో ఎవ్రీథింగ్ 100% గురించి మాట్లాడుతున్నాం. 100% పనిచేస్తే ఎనీథింగ్ ఇంపాసిబుల్ అండి. చెయ్యండి. దొంగలు, లేజీ, పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్ ఏం తెలుసా? వర్షం కురిసింది, చలిగా ఉంది, ఎండగా ఉంది, చలిగా ఉంది, ఏవో రీజన్స్. ఫ్రెండ్ పిలిచిండు, సిట్టింగ్ అన్నాడు. అదే 100% పెట్టాలండి, కారణాలు చెప్పకూడదు. ఈ రెండు చాలండి, ఈ రెండు చాలండి. సక్సెస్ గ్యారంటీ 100%. ఫెయిల్యూర్ అనుకోండి, నో ప్రాబ్లం, సక్సెస్ గ్యారంటీ. అది సక్సెస్ గ్యారంటీ అని తెలియదు. ఈ 100% డ్రైవింగ్ చేస్తుండీ, 100% యాక్సిడెంట్ కాదు. ఎందుకు మధ్యలో సెల్ ఫోన్ తీసి మాట్లాడడం అయితే అవుట్ అంతే కదా. నీ కాపురం 100% విడాకుడు. నీ పిల్లలు కరెక్ట్ పెంచు, 100% పెంచు, ప్రయోజకులు అవుతారు. పిల్లలకి అన్నారు, ఎవరు ఎవరు చూస్తున్నారండి, ఎవరు పట్టించుకుంటారండి పిల్లల్ని? మ్యాక్సిమం పేరెంట్స్ దే ఆర్ జస్ట్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు, కావాల్సింది ఎట్లా ఇస్తారండి? ఆ పేరెంట్ వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏమంటారంటే, నా పేరెంట్ నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నా కొడుకు ఇస్తాను అంటున్నాడు. నీ కొడుకు నువ్వు అన్ని ఈరోజు మా ఉగ్గుపాలతో అన్ని ఇస్తుంటే రేపటి ఎందుకు పనికిరాని అవుతాడే? ఇప్పుడు మనము సీతాకొక చిలుక ఉందనుకోండి, దానిలో నుంచి బయటకు వస్తాయి కదా, మనం బయట తీసుకొస్తే బాగుంటుందా, దాని తల్లి బయటకు వస్తే బాగుంటుంది, దాని తర్వాత దాని ఓన్గా రావాలండి, అంతే కదా. లేకుంటే అది ఎందుకు పనికిరాదు, అవిటి అవుతుంది. మీరు మనం ఏం చేస్తాం పిల్లల్ని? కష్టపడాలి. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది, అసలు అంటే ప్రజెంట్ పేరెంటింగ్ వాళ్ళు ఏదో రాంగ్ చేస్తున్నారండి. 100% మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. అది సరిపోదండి, పేరెంటింగ్ గురించి మనం ఇన్ డెప్త్ వెళ్తే 1 అవర్ మాట్లాడుకోవచ్చు. ఓన్లీ పేరెంటింగ్, ప్రాపర్ పేరెంటింగ్ ఎలా చేయాలి. నేను సక్సెస్ఫుల్ పిల్లల తండ్రిగా కొన్ని వేలాది క్లాసులు తీసుకున్నానుగా, ఎన్నో వందలాది స్కూల్స్కి వెళ్ళి, వేలాది కాలేజీకి వెళ్ళామని 1 కోటి మంది ఉన్నారండి నా క్లాస్ ఇంతవరకు. ఫిజికల్ గా 1 కోటి మంది ఉన్నారు కాబట్టి, ఎంతో మంది చూశాను కాబట్టి. పేరెంటింగ్ అనేది రోల్ ఆఫ్ టీచర్స్ చెప్పండి సార్. అంటే ప్రజెంట్ టీచర్స్, అంతకుముందు ఏం టెక్నాలజీ లేని టీచర్స్, బడి పంతులు అరుగు మీద కూర్చొని చెప్పే పంతులు, ఆ తర్వాత ఏదో కొద్దిగా బిల్డింగ్, ఇప్పుడు ఏం టెక్నాలజీ వచ్చేసింది సార్, బోర్డులు వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి సార్. ఇప్పుడున్న రోల్ ఆఫ్ టీచర్స్ చెప్పండి. వాళ్ళ అంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు చూస్తే ఆ పిల్లలు ఇచ్చిన హోంవర్క్లు ఇవన్నీ కూడా ఇదివరకు మా టీచర్లు ఏం చెప్తే చేస్తాడు. అవును. మరి ఇప్పుడు ఏం సార్ రోల్ ఆఫ్ టీచర్స్? టెక్నాలజీ ఉంది, రోల్ ఆఫ్ టీచర్స్. వాళ్ళ ఐక్యులో కూడా పెరిగిందనుకోండి, పిల్లలది బాగా పెరిగిందనుకోండి, మనము
ఆల్జీప్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు 6th లో 4th లో వచ్చింది. ఐ డోంట్ నో 6th లో సార్ ఆల్జీప్ర అంటే గొడ్డ గాబర అనే వాళ్ళం మనం చిన్న సింపుల్ గా రైమింగ్ వర్డ్స్. ఈరోజు కాంపోజర్ మేస జనరల్ మేస రెండు తీసుకోవడానికి ఆలోచించే వాళ్ళం. కాంపోజర్ మేస చెల్ల మేస అలాంటిది. ఇలా కారణం ఏంటంటే అప్పుడు టీచర్లు ఇప్పుడు టీచర్లు, అప్పుడు టీచర్లు చెప్తే పిల్లలు విన్నారు, పేరెంట్స్ విన్నారు ఇద్దరు. ఇప్పుడు టీచర్లు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. మాకు సుధాకర్ రెడ్డి గారు అని మా టీచర్ ఉండే, మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు. చాలా గొప్ప టీచర్, గొప్ప గురువు అండి సుధాకర్ రెడ్డి సారు. మ్యాథ్స్ చెప్పేవారు. నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండేది. నా మ్యాథ్స్ భయం తీసింది ఆ సారే 8th 9th 10th లో. మాకు ఆప్షన్ ఇచ్చేవాడు, ఇది ఆప్షన్, ఓకే ఇలా దెబ్బలు కావాలా ఇలా దెబ్బలు కావాలా తీసుకెళ్ళి డస్క్ ఉండేదండి, డస్క్ పెట్టి వేసేవారు. అంటే అంత భయం వేసేసింది మాకు. ఏమన్నా అనేవాళ్ళేమా? అసలు ఇంట్లో వీళ్ళు చెప్పేవారు కాదు, ఇంట్లో చెప్తే మళ్ళీ తనేవాళ్ళు, ఇంట్లో చెప్తే మళ్ళీ నేను తనేవాళ్ళు. కరెక్టే, నేను తప్పు చేసేవాడు తనేవాళ్ళ, తప్పు చేసేవాడు కొట్టే ఉన్నాను. అంటే ఇప్పుడు కొట్టడం కాదండి, కర్ర అసలు మర్చిపోయారు టీచర్లు, కర్ర మర్చిపోయారు. ఇలా చూడండి అంటే చాలండి, ఈ పిల్లలు అలా చూస్తే చాలు. వాడు వెళ్ళి నాన్న చెప్తాడు, నాన్న ఇంటి పక్క వాళ్ళకి చెప్తాడు, ఇంటి పక్క బస్తీ వాళ్ళు వస్తారు. నీ స్కూల్ ఉండాలా పోవాలా? నేనే నా కొడుకుని కొట్టాను, నువ్వు ఎట్లా కొడతావు, నువ్వు ఎట్లా తిడతావు, ఏమనుకుంటున్నావు? అంటే తల్లిదండ్రులు మార్పు వచ్చింది, ఇలా జరిగిందండి. మన టీచర్లు ఎంతమంది ఆవేదన నాతో నేను వెళ్ళవకుండా, దాంతో మేము ఏం చేయాలి సార్? ఇంకా నేను ఎక్స్పర్ట్ ఇన్ టీచర్స్ కోర్స్ అండి. టీచర్స్ కనుక నేను క్లాస్ తీసుకుంటే వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళకి సమస్య దే టోల్ దిస్ సమస్య, ఈ ప్రాబ్లం అని చెప్పారు, మేమేం చెప్పలేకపోతున్నాం. అప్పుడు కూడా దాన్ని మరి మాడిఫై చేయించాను నేను. ఎలాగ ప్రేమగా చెప్పాలి, ఎలా వాళ్ళని అనుకోవాలి, ప్రేమగా చెప్పినప్పుడు ఎలా వెళ్ళాలి, దాన్ని మాడిఫై చేసి చెప్పాను అనుకోండి. అప్పుడు పెడగోగీని వేరేగా ఉండి, ఇప్పుడు పెడగోగీ డిఫరెంట్, ఓకే. అప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది కదా. అయితే టీచర్లు అప్పుడు మనకు భయపెట్టేవాళ్ళం. టీచర్లు మన ఊర్లో ఉండేవాళ్ళం. టీచర్ వైఫ్ పంతులమ్మ అని పిలిచేవాళ్ళం. మన ఊర్లోనే ఉండి మన ఊర్లోనే వంట చేసుకొని మన ఊర్లో ఒక ఇంట్లో కిరాయికుంటూ మన ఊరికి పాఠాలు చెప్తూ ఉండేవాడు. ఈవినింగ్ టైంలో సార్ ఇంటికి వెళ్ళి కూర్చొని సార్ ఏదని చెప్తే ఇన్ని వాళ్ళము. నాకు తెలుసు అండి, నరసింహ సార్ అని ఆయన వాచ్ టైం ఎలా చూపించాలండి, ఎలా చూపించాలి టైం ఎలా తీయాలని, ఇలా 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 ఆయన పాపం ఆయన వాచ్ 100 సార్లు చెప్పాడు. టైము నేర్పించడానికి టైం ఎలా చూడాలా అని నేర్పించాడు. ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు? సో ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు? సో అటువంటి టీచర్లు ఉండేవాళ్ళు. టీచర్ ప్రొఫెషన్ చాలా గొప్ప ప్రొఫెషన్. గవర్నమెంట్ టీచర్ని అయితే నేను నిజంగా ఎంత అభినందిస్తానంటే, ఎంత అభిమానిస్తానంటే, కొన్ని లక్షలాది మంది కాంపిటీషన్లో కొట్టుకొచ్చారు వాళ్ళు. వెరీ ఎఫిషియెంట్, టాలెంటెడ్, ఎఫిషియెంట్. చెప్తే వినట్లేదే పిల్లలు, వినట్లేదు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చేర్పిస్తున్నారు? కాస్త అన్నం లేని వాళ్ళు పంపిస్తున్నారండి. నిరుపేద పిల్లలు వస్తున్నారు అక్కడ. అక్కడ కనుక చేస్తే ఆని ముత్యాలు తయారవుతారండి. అదే కనుక ప్రైవేట్ స్కూల్లో చాలి చాలని శాలరీస్తో పనిచేస్తూ ఉంటారు టీచర్, ఓకే. వాళ్ళు గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఏమన్నదంటే, పేరెంట్స్ ఒకటే ఒకటి కోరుకుంటున్నాను. రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీరు స్కూల్కి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, టీచర్లతో మాట్లాడండి, స్కూల్కి వెళ్ళండి, టీచర్లను అడగండి, మార్కుల గురించి అడగండి. మార్కులు అడగకూడదు, అది మార్కులు ఎన్ని తక్కువ వచ్చి అడగండి, మార్పులు ఎన్ని వచ్చి అడగండి. అది మార్పులు, చేంజెస్. మా అబ్బాయిలో ఎన్ని మార్పులు వచ్చాయి, మా అమ్మాయిలు ఎన్ని మార్పులు వచ్చాయి, పెద్దలు గౌరవిస్తున్నాడా, దేశభక్తి ఉందా, దైవభక్తి ఉందా, రోజు క్లాస్కి వస్తున్నాడు, ఇవి అడగండి. మా వాడికి 98 వచ్చాయండి, ఇంకా రెండు ఎక్కడ పోయినాయండి, చేసి పంపించేస్తారు అంతే. మార్పుల కోసం వస్తున్నారు, మార్పుల కోసం వెళ్ళండి. దిస్ ఐ వాంట్ సేమ్ ది టీచర్ స్టూడెంట్. అయితే టెక్నాలజీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 9-10 అంటే 9 తరగతి 7 తరగతి అంటే అత్యాచారాలు చేశారని చెప్తున్నారండి. అటువంటి వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటంటారు చూడండి. మళ్ళీ చూసే ఉంటారండి, 70% పేరెంట్స్ తప్పు, మళ్ళీ 30% టీచర్స్ తప్పు. ఓకే ఓకే, కొద్దిగా పీర్ గ్రూప్ ఫిల్ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా ఉంటుంది అనుకోండి. పేరెంటింగ్ దాంట్లో తండ్రి రోల్ ఏంటండి? తండ్రి కాస్త పిల్లల భయంతో చూడాలి, భయపెట్టాలి, క్రమశిక్షణ పెట్టాలి, చూసుకోవాలి. అమ్మ రోల్ ఏందండి? పౌష్టిక ఆహారం ఇవ్వాలి, ఓకే. ప్రేమ నేర్పించాలి, దైవభక్తి నేర్పించాలి, ఓకే. ఇది జరుగుతుందా? లేదు. ఓకే, ఈ తండ్రి కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా? ఒరే నాన్న, మా ఫ్రెండ్ రాజు వస్తాడు, నేను లేడని చెప్పరా అక్కడ?
అంటే అబద్ధాలు నేర్పిస్తాను అంటే అందరు కాదు, ఏదో 0.01% వచ్చు. ఇది అరే మా సీను అంకుల్ వచ్చాడు రా, వెళ్ళి బతికెళ్ళి సోడా పట్టుకురా పూరా, ఈ సోడా దేళ్ళ కలుపుకుంటారు మా దగ్గర వేసవి గదికి, అది పిల్లలు చూస్తూ ఉంటారు, ఇట్లా చూస్తుంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. ఓకే, ఇంట్లో సిగరెట్ తాగడం ఏంటండి? అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, తండ్రి లేవడు, లేవట్లేదు, నిద్ర లేవట్లేదు, అమ్మాయి ఎలాగే తప్పదు నేను లేస్తూ ఉంటాను. ఇవన్నీ ఎక్కడి నుంచి మార్పు రావాలి? అబ్బాయి కంటే కొడుకుంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు లేచిపోయాడు అనుకోండి, అమ్మో టైగర్ లేచి అనుకోండి, అంటే అన్నం ఎట్లా తినాలని నేర్పరండి, భోజనం ఎలా చేయాలి నేర్పరండి, స్నానం ఎలా చేయాలి నేర్పరండి, కనీసం సాంచేసిన 2 నిమిషాలు దైవభక్తి చెప్పారా? 1 నిమిషం 10 సెకండ్స్ చెప్పలేదే. టీచర్లు అంటే గౌరవం, ఆడ నల్ల టీచరు, బక్క టీచరు, సన్న టీచరు, పొరుగు టీచరు, వీళ్ళు పేరెంట్స్ అంటూ ఉంటారు. ఆడరా నల్ల టీచర్ వచ్చిండా, బక్క టీచర్ వచ్చిండా, పేరెంట్స్, సార్ వాట్ ఈస్ దిస్? అందరు కాదు, రాంగ్ మెసేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 0.01% వీళ్ళతో వీరుల మీద పడతా ఉంటుంది. కాబట్టి రెస్పెక్టెడ్ పేరెంట్స్కి నేను చెప్పింది అంటే పిల్లల్ని పెంచండి, పిల్లల్ని. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రేపన్నాడు మీ చుట్టాల బంధువులు ఏమంటారో తెలుసా? బాగున్నారంటారు ఫస్ట్. రెండోది మీ పిల్లలు ఏం చేస్తారు, ఏం చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే, మా వాడు మార్నింగ్ లేచి ఫోన్ చూస్తుంటాడు, చేయి కోసుకుంటాడు, కాలు కోసుకుంటాడు, చెప్తారా కదా? అంటే పిల్లలు రేపటి నీ ఆస్తి ఏంటండి? పిల్ల తల్లిదండ్రులు ఆస్తి ఏంటండి? ఆస్తి పిల్లలే కదా, మిగతా ఆస్తి ఉండదు కదా. మళ్ళీ అటువంటి ఆస్తిని జాగ్రత్తగా చూడండి, మంచి స్కూల్లో చేర్పేయండి, మంచి ఫ్రెండ్స్, మంచి వచ్చే విధంగా మంచి ఆటలు ఆడిపోయండి. ఎండ తగలాలి, మట్టి తగలాలి పిల్లలకు. అసలు మట్టి తగ్గుతుందా? లేదు, బిల్డింగ్లు పెట్టే, అది బిల్డింగ్లు పెట్టేసి అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటాయండి. ఎక్కడ మట్టి, మట్టి ఎక్కడ తగులుతుంది? మట్టి ఎండ తగలాలి పిల్లలకు, మట్టిలో ఆడాలి, దుమ్ము పడాలి, అది అప్పుడు ఎనర్జీ ఎనర్జీ కానీ స్కిల్స్ అన్ని కూడా పెరుగుతాయి. అంటే మనం మొత్తం పడం కాదు కానీ, అది కబడ్డీ అంతే ఏంటండి ఆడ ఆడే సార్? కబడ్డీ తెలుసా వాళ్ళకు? గేమ్, మొబైల్ గేమ్స్. మొబైల్ గేమ్స్ ఇచ్చింది ఎవరు? నాన్న ఇచ్చింది ఎవరు? అమ్మ. ఫోన్ చేయకుండా చేతికి ఫోన్ ఇచ్చింది ఎవరు? అమ్మ. ఇవన్నీ కూడా మారాలి, పేరెంట్స్ మారాలి, టీచర్స్ కూడా ఎస్ మారాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒక అతను అందరూ ఒక స్టాఫ్ ఉంటారు, లేకపోతే ఒక టీచర్ పర్టికులర్ స్కూల్ ఉంది అనుకో, పర్టికులర్ టీచర్కి చాలా బాగా చెప్తాను పేరు వచ్చింది, అవును, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని అంటే అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు అసలు ఎవరన్నా మనల్ని అవమానపరిచినప్పుడు మాట్లాడితే ఏం చేస్తే మంచిది అంటారు? అవమానం జరిగిందంటే ఆయన జీవితంలో ఏదో జరుగుతుంది, పెద్ద మార్పు జరగబోతుంది. అలా అందరూ అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారంటే నిన్ను సరిదిద్దుకోమని చెప్తున్నారు. మీరు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంటే పోతారు. ఓకే, అవమానాన్ని బహుమానంగా భావిస్తే ప్రపంచానికి బహుమానం అయిపోతారు. ఓకే, అవమానాన్ని బహుమానంగా మార్చుకుంటే. నన్ను ఒక మాట అన్నారండి, అంటే ఎందుకన్నారు చెప్పండి అన్న? ఏదో తప్పు చేస్తే అన్నారు కదా. ఓకే, తప్పు చేస్తే అన్నారు కాబట్టి నేను సర్దిద్దుకోవాలి. ఓకే, సర్దిద్దుకోనంటే ఫెయిల్ అవుతావు కదా, సర్దిద్దుకోవాల్సింది. నేను ఒక మాట అన్నారంటే విమర్శించారు, నేను విమర్శ విజయానికి కారణం. విమర్శించారు విజయానికి కారణం, కారణం అవమానం బహుమానం, అపోజిషన్ పొజిషన్. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బాధపడుతూ కూర్చుంటారు, నన్ను ఇలాగా అందరిలో అవమానపరిచారు. ఇస్ నాట్ ఏ టీచర్, వాళ్ళు టీచర్ కాదు అప్పుడు, టీచర్ కాదు జనరల్గా, ఎవరైనా సరే మామూలు మనిషి అనుకోండి, అవమానం అయింది అనుకోండి, సరిదిద్దుకో, ఇంట్రాస్పెక్షన్, ఏంటి ఎందుకు నవ్వారు, ఓకే నా యాస, నా మాట్లాడుతుంటే తెలంగాణ యాస వచ్చింది, ఓకే ఇప్పుడు తెలంగాణ యాస నన్ను అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ యాస సినిమాలు జోకర్లకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు హీరోలకు పెడుతున్నారు, అంటే నా యాస నంబర్ 1 కాబోతుంది అన్నట్టు. అలా పాజిటివ్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను మాట్లాడేది అబ్సల్యూట్ నిజమండి. ఒకప్పుడు జోకర్లకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు హీరోలకు పెడుతున్నారు తెలంగాణ యాస. ఓకే, సో మనము అది పాజిటివ్గా తీసుకోవాలి ఇప్పుడు. అది అవును, అంతే కదా. నేను బహుశా నా డ్రెస్ నచ్చలేదేమో, అందుకోసమే ఇలా జరిగినప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుందండి, ఫీడ్బ్యాక్ కంపల్సరీ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ మై సీక్రెట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాట్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ అని 10 మంది తీసుకోండి వితౌట్ నేమ్. అది ఎవరికి కరెక్ట్ ఫీడ్బ్యాక్? ఇంకా కరెక్ట్ చెప్తున్నాను, మీరు ఏమైనా అన్నప్పుడు టీచింగో ఏదో చేసినప్పుడు ఎదురు వాళ్ళు నచ్చకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు రికార్డ్ చేసుకోండి, రికార్డ్ చేసుకొని ఒంటరిగా చూడండి, మీ తప్పులు మీకు తెలుస్తాయి, ఇంకెవరు చెప్పడు.
ఒకవేళ ఈర్ష్యతో చేస్తున్నాను అనుకోండి, ఈర్ష్యతో అంటే మంచిదే కదా, అదే మంచిదే కదా. ఈర్ష అంటే వాడు లోపల లేదు నా లోపల ఉంది కదా, వాడు లోపల లేదు నా లోపల. మోటివేషన్ స్పీకర్ మంచి పేరు ఉందండి, నేను వచ్చి నాకు బాధపడుతున్నాను, నాకు గంప నేసడంలాగా నాకు పేరు లేదు పేరు లేదు, నేను బాధపడుతున్నాను, మీరు 10 మంది ఉన్నప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాను నన్ను. అప్పుడు ఇప్పుడు నేను పట్టించుకున్నాను అనుకోండి, నేను పట్టించుకుంటే మీకు విలువైస్తున్నట్టు లెక్క. పట్టించుకోరు, పట్టించుకుంటే మిమ్మల్ని హీరో చేస్తున్నట్టు లెక్క. ఓ ఓకే ఓకే. మొన్న నేను దేవాలయాల మీద ఒకటి చిన్న వీడియో చేశానండి, ఒకటి టీవీ ఛానల్ వాడితే, ఒకడు నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడు, నువ్వు వ్యక్తిత్వ వికాసం మాట్లాడేవాడిని దేవుని గురించి మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు దేవుని గురించి మాట్లాడుతు కదా సెక్యులర్గా ఉండాలి కదా అని పెట్టాడు కామెంట్. ఏం చేసింది తెలుసా, ఆ కామెంట్ కింద లైక్ కొట్టాను. ఆడికి పిచ్చెక్కివే ఉంటుంది, ఇదేంటి లైక్ కొట్టారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ హావ్ నా మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంది కదా, నా ఇంట్లో నా నా కులము నా మతము నా వ్యవహారము నాది నా దేశం, నా దేవుడి గురించి ఏం మాట్లాడదా, నాకు నా గుడి గురించి ఏం మాట్లాడదా. ఇది వేరు ఇది వేరు కదా, ఆ వేదిక మీద కూడా ఆ వేదిక మాట్లాడతాను, ఈ వేదిక మాట్లాడతాను, ఈరోజు మన వేదిక వేరు ఇక్కడ మాట్లాడతాం అట్లా. కాబట్టి ఎవరో ఏమన్నారని మనం పట్టించుకోవద్దు, వెళ్ళిపోతున్నాం. అతను అన్నాడు అవును సార్ కరెక్టే అని మళ్ళీ కామెంట్ చేశాం, దానికి జవాబు పెట్టాను అనుకోండి, చూసినావా గంప దింపాన్ని కిందకి అనుకుంటాడు. అదే సార్, ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాట్యం నేర్పించాలా, లేకపోతే సింగింగ్ నేర్పించాలా, లేదా డ్యాన్స్ నేర్పించాలి, ఇలా ఏవో ఉన్నాయి డౌట్లు, ఇలా ఇన్స్ట్రుమెంటా, ఏది బెటర్ అంటారు మీ అంటే మీ ఐడియా ప్రకారం? పిల్లలకి నచ్చింది నేర్పించాలండి. ఓ పిల్లలకు నచ్చింది నేర్పించాలి, దానికోసం ఏం చేయాలి, 5 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని ఒకసారి డాక్టర్ని తీసుకెళ్ళాలి, ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, ఒకసారి కోర్టుకి తీసుకెళ్ళాలి, ఒకసారి భరతనాట్యం తీసుకెళ్ళాలి, ఒకసారి కరాటకి తీసుకెళ్ళాలి, ఒకసారి బాక్సింగ్ తీసుకెళ్ళాలి, ఒకసారి స్విమ్మింగ్ తీసుకెళ్ళాలి, అన్నీ చూపించాలి. అసలు ఏం కూడా చూపించాలి కదా. ఓకే, ఆ నచ్చింది అడిగితే దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించాలి. స్కేటింగ్ ఓకే తీసుకెళ్ళాలి, అది ఇట్లా ఉంటుంది అన్న, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ జాయిన్. ఓకే ఓకే. నాకు స్కేటింగ్ రాదు, నీకు బలవంతంగా నేర్పిస్తాను రాదు. నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, నేను నేర్చుకోలేదు, మా పిల్లల మీద ఫోర్స్ చేయకూడదు అనమాట. ఆ సరే చూపించు, చూపించు ఇలా ఉండదు అన్న, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఆర్ ఇంట్రెస్టెడ్ చేంజ్ చేయించు, మనం ప్రెషర్ చేయకూడదు, ప్రెషర్ చేస్తే రాదు. అదే వాళ్ళు మంచి మంచి కళాకారులు ఎక్కడ పుట్టారండి ఆ వయసు ఉన్నాయి కదా. అవునండి, డ్రమ్స్ కొట్టడం కానీ, తబలా వాయించడం కానీ, మ్యూజిక్ కానీ, గిటార్ కానీ, మనం ఓన్లీ మనం అంతా కాన్సెంట్ చదువు మీద పెడుతున్నాం, చదువుతో ఒక చదువుతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ఎన్నో వేల లేకపోతే మీరు అనుసరి 1,000,000 మందికి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారండి, దాంట్లో మంచి బాగా మంచి ప్రశ్న అడిగింది ఏమన్నా ఉందా మీకు జ్ఞాపకం ఉందా సార్? అంటే ఈ మంచి పలు అడిగారు ఈ ప్రశ్న అంటే, చాలామంది అడుగుతారు రకరకాల అన్ని, కొన్ని మీకు నవ్వు వస్తుంది, కొన్ని ఏమో ఇదేది ఇలాంటి ప్రశ్న అనిపిస్తుంది, హేళనగా అనిపిస్తుంది, కానీ మీకు నచ్చింది చాలా సూపర్ అడిగే క్వశ్చన్ అని అనిపించిందండి. ఇప్పుడు ఒకటండి, ఒకసారి యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాను, జాబ్స్ చేయకుండా అన్న, జాబ్ ఇవిచ్చే విధంగా చేయండి అని మెకానికల్ వాళ్ళకి చెప్తే, ఒక అబ్బాయి లేచిన వాడి మీరు ఎన్నదో చెప్తారు సార్ కడుపు నిండింది, మీరు ఇలా కాదు మాకేదో చెప్పండి అడిగాడు. అబ్బాయిని అడిగాడు, సరే మీరు మీ నాన్న చేస్తుంటే వ్యవసాయం అని చెప్పాను, చెప్పాడు వ్యవసాయం కదా, మీ నాన్న పడుతున్న కష్టాలు ఒక కష్టం చెప్పని చెప్పాను. సార్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నన్ను ప్రశ్న అడుగుతాను, నేను మీకు జవాబు చెప్తానన్న, మీ నాన్నగారు పడుతున్న కష్టం సార్, తను పెస్సైడ్ చల్లినప్పుడు చాలా కడుపులో అంతగా ఉండి భోంచేయడు కళ్ళమంటూ ఉంటుంది సార్, అతను డ్రోన్ తయారు చేశాడండి, అది ఆ క్వశ్చన్తో డ్రోన్ తయారు చేసి, డ్రోన్ ద్వారా ఈ పెస్సైడ్ పిచ్చికారీ చేసే విధంగా చేసి 60 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ఆయన. చిన్న క్వశ్చన్ ఒకటే, ఆ ప్రశ్నలో ఆ రోజు ఆ డ్రోన్ తయారు చేయడానికి జడి లక్ష్మీ గారు సపోర్ట్ చేశారు స్టూడెంట్. ఓకే, ఇక సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ విదేశాలకు వెళ్ళిపోవాలి, విదేశాలకు వెళ్ళిపోవాలన్న కోరిక ఎందుకు వచ్చిందంటారు? టాలెంట్ ఇక్కడ గుర్తించట్లేదు కాబట్టి, అదంటారండి, టాలెంట్ ఇక్కడ గుర్తించట్లేదు కాబట్టి, టాలెంట్ ఇక్కడ సరైన గుర్తింపు లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. మన బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతుంది, బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతుంది, అక్కడ ఉన్న టాపర్స్ అందరూ మన వాళ్ళే కదా, అలా కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రెయిన్ అవుతుంది. ఓకే, అందుకోసమే ఇక్కడ కూడా అటువంటి ఫెసిలిటీస్ ఇస్తే చాలా మంది వస్తారండి, టాప్ అవుతారు.
చాలా మంచి విషయాలు చెప్పారు గంపా నాగేశ్వర గారు. ఏమండి ఇంకొకసారి మా ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా. చాలా ఎక్సలెంట్ అన్నమాట అండి. నా జీవితంలో అయితే ఇంటర్వ్యూ నేను ఎలా అంటే అండి, నేను ఈ నాకు కాకినాడ స్కూల్స్ మీకు ఉన్నది తెలియదు, మా అబ్బాయికి అప్ చెప్పాను, మా కోళ్ళు కూడా చూస్తున్నారు. నేను ఇలా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ బోనీ అంటే ఒక మంచి ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో స్టార్ట్ చేశాను. మీ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ అనుకుంటే నేను ఇప్పుడు ఇది మీ స్టూడెంట్ సాధించిన ప్రగతి అనమాట. హ్యాపీగా ఉండండి, అందరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఆనందంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే హ్యాపీగా స్వీకరించండి. ఆత్మహత్య అనే ప్రయత్నం చేసుకోవద్దు, అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి. మీ అమ్మానాన్ని నమ్ముకోండి, పైన దేవుని నమ్ముకోండి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఏదైనా సలహా కావాలంటే గంప నాగేశ్వరరావు ఉండండి. నా నంబర్ ఎప్పుడు పనిచేస్తుంటుంది 9849000026. ఆల్వేస్ ప్రాబ్లం అంటే డబ్బు ప్రాబ్లం అంటే ఫోన్ చేస్తే రూపాయి కూడా ఓకే సలహా చెప్పడానికి వాట్సాప్లో మెసేజ్ పెడతా రిప్లై ఇస్తాను. ఇంతవరకు ఒక 130 మందిని కాపాడాను. ఇదండి గంప నాగేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్, గుడ్ లక్.